वन न्यूज ओनली फैक्ट्स। आदाब नाजरीन, आप देख रहे हैं वी वन न्यूज चैनल। आज तेलंगाना सीएम के चंद्रशेखर राव ने मुसलमानों से माफी मांगते हुए कहा कि रमजान में तरावी की नमाज घर में अदा करनी पड़ेगी और इस साल की रमजान की ईद लॉकडाउन में ही मनानी होगी। सीएम केसीआर साहब ने गुजारिश की है कि ईद में किसी के साथ गले मिलने और हाथ मिलाने से दूरी अख्तियार करें। रिपोर्टर परवेज के साथ मैं इरफान, वी वन न्यूज चैनल। మొత్తం మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు కష్టనష్టాలకు గురి చేస్తున్నటువంటి కరోనా మనల్ని కూడా పట్టుపిడిస్తూ ఉంది. ఈరోజుకి లేటెస్ట్ దీని ప్రకారంగా మన రాష్ట్రంలో 1096 మందికి, ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఫిగర్, ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా 1096 మెంబర్స్కి ఈ కరోనా పాజిటివ్గా కనుక్కోబడ్డది. ఇందులో ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని 628 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినారు. ఈరోజు కూడా దాదాపు 43 మంది పేషెంట్లు కూడా డిశ్చార్జ్ అయినారు. ఒక 11 మందికి పాజిటివ్గా రావడం జరిగింది. వారిని అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు ట్రీట్మెంట్లో మన ఆసుపత్రులలో 439 మంది మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందీ వ్యూహంతో మన రాష్ట్రం వ్యవహరించడం జరిగింది. ఇందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కరీంనగర్. అప్పుడు దేశంలో ఎవరు కూడా కంటైన్మెంట్ అనే పదం తెలియదు, అసలు ఐడియా కూడా లేదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. మనం మొట్టమొదటి కేసు, ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ ఇన్ ఇండియా కరీంనగర్. ఆ రోజు వరకు ఎవరికి కూడా ఐడియా లేదు. అక్కడ సంభవించిన పరిణామం నేపథ్యంలో ఇండోనేషియన్ దేశస్తులు ఒకటే చోటికి 11 మంది రావడం, ఆ 11 మంది కూడా పాజిటివ్ రావడం, వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండటంతో మేల్కొని ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెచ్చరించి, కేంద్రాన్ని కూడా హెచ్చరించి మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నేను వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారికి, అక్కడ స్థానిక మంత్రి రాజేందర్ మన గంగుల కమలాకర్ గారికి, అట్లానే వైద్యశాఖ అధికారులకు, పోలీసు, ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్, ఒక్క లైఫ్ కూడా పోకుండా, వితౌట్ ఏ సింగిల్ డెత్, కరీంనగర్ని మనం కాపాడగలిగాం. ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు, మనం పోతే సీఎం పోతే రొటీన్గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందంటే నేను కూడా మానేసుకున్నా, ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. వీఆర్ 100% సక్సెస్ఫుల్, చాలా బాగా జరిగింది. కంట్రీకే ఒక రోల్ మోడల్ అయినా మనం కరీంనగర్ నుంచి. దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకున్నారు, టఫ్గా ఎట్లా ఉండాలా ఓ సిచ్యువేషన్ వస్తే అని చెప్పి. కరీంనగర్ దాని నుంచి మనం కూడా బాగా నేర్చుకొని మిగతా అంతా కూడా అట్లనే ఎక్కడ పకడ్బందీ చర్యలు ఏ పద్ధతిలో తీసుకోవాలా, అసలు ఎట్లా ఉంది సమస్య, యొక్క సాంద్రత ఏమిటి, సమస్య యొక్క తీవ్రత ఏమిటి, దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి, చాలా అదుపులో ఉంచగలిగినాం. వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్. ఈరోజు డెత్ రేట్ విషయంలో చూస్తే కూడా కంట్రీ డెత్ రేట్ వచ్చి 3.37 ఉంది, మన దగ్గరనేమో 2.64 ఉంది, తక్కువ ఉన్నాం మనం కంట్రీ యావరేజ్లో. యాక్టివ్ కేసెస్ విషయంలో కూడా కంట్రీ యావరేజ్ 69% ఉంది, 69.21, మనము 42.7% ఉంది. అట్లనే
రికవరీ రేట్ చూస్తే రికవరీ కంట్రీ యావరేజ్ ఏమో 27.40 ఉంది, మన కాడికి వస్తే 57.3 ఉంది. సో ఇట్లా ఏ పారామీటర్లు చూసుకున్నా కూడా డెఫినెట్గా మనం చాలా చక్కగా ముందు పోతూ ఉన్నాం. దీనికోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇంకా ఇతరత్ర పనిచేసినటువంటి సిబ్బంది, ప్రత్యేకించి మా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కృషి ఇట్లానే కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మన దగ్గర దీనిలో దశలు ఉన్నవి. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతిలో దీన్ని విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు, అంటే కర్వు కిందికి పోవడం, తగ్గిపోవడం. మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ. దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి, జీరోకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. సో అట్లా ఇంకో మంచి వార్త కూడా ఏంటంటే, ఇంతకుముందే మధ్యాహ్నం జీనోమ్ వ్యాలీ, మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ ఆల్మోస్ట్ మొదటి దశలో స్థాపించబడ్డ 2-3 ఫ్యాక్టరీలలో ఒకటి భారత్ బయోటెక్ అని చెప్పి కంపెనీ ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి 2 crore ఇవ్వడానికి వచ్చినారు. వాళ్ళు కాసేపు మాట్లాడినాయి వాళ్ళతో. వారితో పాటు మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో అతి సనాతనమైన బయోటెక్ ఫ్యాక్టరీ, మన బయలాజికల్ ఇవాన్స్ బీఈ మహిమ దాట్లా అని చెప్పి దాని ఎండి గారు, వారు కూడా వచ్చినారు. తర్వాత మన రెడ్డి గారు ఉన్నారు, శాంతా బయోటెక్, వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన చాలా గొప్పవాడు, వారు కూడా చెప్పినారు. చాలా సీరియస్గా పరిశోధన జరుగుతూ ఉంది. ఆగస్టుకే మాకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పినాడు ఆయన. రెండు చేస్తూ ఉన్నాం సైమల్టేనియస్గా, ఆగస్టు అండ్ సెప్టెంబర్ రెండు వ్యాక్సిన్లు తెస్తూ ఉన్నాం, 100% సక్సెడ్ అవుతామని చెప్పి చాలా విశ్వాసాన్ని వారు చెప్పినారు. ఒకవేళ అది కనుక మన ఎక్స్పెక్టెడ్ టైంలో అది మన రాష్ట్రం నుంచే, మన తెలంగాణ నుంచే, జీనోమ్ వ్యాలీ నుంచి ఆవిష్కరణ కనుక వస్తే, ఇటు బయలాజికల్ ఈవెంట్స్ కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, లేదు మన శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి కావచ్చు, వస్తే కనుక చాలా గ్రేట్. అది ప్రపంచానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకు దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం, ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డాం కాబట్టి ఇంకా పూర్తిగా పడాలి, పడవలసిన అవసరం ఉంది. నమ్మటానికి వీలు లేదు, కనిపించని శత్రువు కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలా, అది ఎవరి కోసమో ఎవరో బలవంత పెడితేనో పాటిస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చాలా చక్కగా రక్షించుకోగలిగాం. పెద్ద అతిశక్తివంతమైన అమెరికాలోనే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతూ ఉన్నారు, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా పోతూ ఉంది. మరి మనం చాలా తక్కువ నష్టాలతో మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ దాన్ని సోషల్ డిస్టెన్స్ అని రాస్తున్నారు, కొంచెం బాగలేదు పదము, భౌతిక దూరం అని రాద్దాం దయచేసి నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది సాంఘిక బహిష్కరణలాగా ఉంది సోషల్ డిస్టెన్స్ అంటే, అక్కడ కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం బాగా విజయం సాధించినాం, నియంత్రణలో ఉంచుకోగలిగినాం. ఇంకా కొంచెం పంటి బిగు ఉన్నాం, ఒంటి బిగు ఉన్నాం, ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు డెఫినెట్గా విజయం వచ్చే ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టాలతోని మన రాష్ట్రం, మన సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, బీపీ కావచ్చు, డయాలసిస్లో ఉన్న కిడ్నీ రోగులు కావచ్చు, అట్లానే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ గుండె దెబ్బలున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో.
వాళ్ళంతా మెడికల్ డిపార్ట్మెంట్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు పదే పదే తిరిగే అవసరం లేకుండా నిన్నే మినిస్టర్ గారు ఈకల్ రాజేందర్ గారు డిసైడ్ చేసినారు. వాళ్ళకు 3 నెలలకు కావాల్సిన అవసరాలు మందులు ఒకటేసారి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. వారు బయటికి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారి కోసం ప్రత్యేకంగా 1 కోటి మాస్కులు, వాళ్ళు 40 నుంచి 50 లక్షల మధ్య ఆ పేషెంట్లు ఉన్నారు, వారికి ఫ్రీగానే మాస్కులు హెల్త్ డిపార్ట్మెంటే సప్లై చేస్తుంది. అవి కాటన్వి తయారు చేస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా వాషబుల్ అన్నమాట. అవి వాడుకోవడానికి వాళ్ళకు బయటికి తిరగడానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళు వాళ్ళకు సంక్రమించకుండా, వాళ్ళ ద్వారా ఇతరులకు సంక్రమించకుండా వాళ్ళకు కొంచెం సులభంగా జబ్బు సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రమాదం కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి 1 కోటి మాస్కులు వాళ్ళకు ఫ్రీగా మెడికల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. దాని ప్రణాళిక కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. ఆ ప్రకారంగా దాని మీద మనం ముందుకు పోదాం. దీంట్లో మన రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను పాటిస్తూ కొన్ని జోన్లుగా మొత్తం దేశాన్ని విభజించినారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని విభజించినారు. ఇందులో 6 జిల్లాలు మనవి రెడ్ జోన్లో ఉన్నవి. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 6 జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నవి. 9 జిల్లాలు గ్రీన్ జోన్ కింద ఉన్నవి. కొద్దిగా మీరు రాష్ట్ర మంచి దయచేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంకా ప్రజలకు క్లారిటీ రావాల్సిన అక్కడ ఉంటుంది. యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఈ 9 మనకు గ్రీన్ జోన్లో ఉన్నాయి. అట్లానే మరొక 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. అందులో సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ, గద్వాల, ఈ 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం కొన్ని సడలింపులు భారత ప్రభుత్వం ఇచ్చింది, కొంత వ్యవస్థ ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. మనం దాన్ని అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవు. అంతకన్నా కొంచెం కఠినంగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఆ వెసులుబాటు మనకు ఇచ్చినారు. కానీ వీ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, మనం ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే వాళ్లకు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ, లేదా ఎపిడమిక్ కంట్రోల్ 1897 యాక్ట్ కింద కానీ సమానమైనటువంటి అధికారాలు ఇద్దరు కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ముందు జారీ చేసింది కాబట్టి అది మొత్తం దేశానికి వర్తిస్తుంది కాబట్టి మనం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక దాదాపు 5-6 జిల్లాలు రేపటికే బహుశా గ్రీన్ జోన్లో, ఇవాళకైనా ఈరోజుకి అవి గ్రీన్ జోన్లోకి పోతూ ఉన్నాయి. కాకపోతే హెల్త్ మినిస్టర్ గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారు రాసి దాన్ని మళ్ళీ మార్చించారు అధికారికంగా, అట్లా మారుస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఎప్పుడు పోతే రాజేంద్ర గారు, నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 డిస్ట్రిక్ట్స్ కూడా గ్రీన్ జోన్లోకి పోతాయి. కంటైన్మెంట్ ఏరియాస్ మనం చెప్పి అట్టే చెప్పాం కదా, మరి గద్వాల ఆరెంజ్లో ఉందా? సార్ నేను ఇందాక చెప్పిన దానిలో గద్వాల ఆరెంజ్ జోన్లో ఉంది, వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో ఉంది. చిన్న చేంజ్. నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 జిల్లాలన్నీ కూడా గ్రీన్ జోన్లోకి పోతున్నాయి. కంటైన్మెంట్ ఏరియాస్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 ఉన్నాయి. 35 కదా, 35లో హైదరాబాద్ ఎన్ని? 19 హైదరాబాద్లో, 16 ఈ రెడ్ జోన్లో ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇవి కూడా నాకు తెలిసి ఈరోజుకే 35 నుంచి
అని వెళ్ళిపోయి ఒక 12 మాత్రం మిగిలే పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 23 వెళ్ళిపోతున్నాయి, అవి ఈరోజు తను గడువు తీరుతున్నది, వీటిని కూడా డీనోటిఫై చేసేస్తారు. అట్లా అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా దినం గడుస్తున్నప్పుడు ఇంకా కూడా పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ రెడ్ జోన్లో ఉన్న జిల్లాలలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి చాలా ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు. ఇక్కడనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కూడా మనకున్నాయి. ఇక్కడ మనం ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోలేము. తీసుకుంటే పెద్ద పాపం ముట్టగట్టుకున్న వాళ్ళ మొత్తం చాలా కఠినంగా ఇక్కడ వ్యవహారం చేయవలసి వస్తుంది. అక్కడ వీ కెనాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ చూస్తే మనకి టోటల్ కేసులలో 726 కేసులు ఇక్కడనే ఉన్నాయి, అంటే 66%. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 1096 కేసులలో 66% కేసులు కేవలం ఇక్కడనే ఉన్నాయి. అట్లానే రాష్ట్రమంతా కలిసి 34% ఉంది. అట్లానే ఇప్పుడు మనకి డెత్స్లో కూడా మొత్తం 29 మరణాలు సంభవిస్తే 25 ఇక్కడనే చనిపోయిన వాళ్ళు, అది 86% ఇక్కడనే చనిపోయినారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కేసులు, నిన్న మొన్న వచ్చే కేసులు మనం ఈరోజుతో సహా అన్నీ కూడా జిహెచ్ఎంసీ వస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట రెడ్ జోన్ ఉంది, అటు నుంచి రావట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది సూర్యాపేట, వాస్తవానికి 14 డేస్ అయిపోయింది. అట్లానే గద్వాల నుంచి కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా దగ్గరికి వచ్చింది. ఆ జిల్లాలన్నీ పోతున్నాయి. వికారాబాద్ కూడా నాకు తెలిసి 2 డేస్ తర్వాత అది కూడా ఫ్రీ అయిపోతుంది. కానీ ఈ 3 జిల్లాలే ఉంటున్నాయి ప్రధానంగా. నేమ్స్టేక్ ఉన్నప్పటికీ సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ వెళ్ళిపోతాయి ఇంకో 2-3 డేస్. ఒకటైతే వెళ్ళిపోయింది, ఇలా సూర్యాపేట ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి రావాలి. వికారాబాద్ కూడా పోయింది, గద్వాల ఒకటి 1-2 డేస్లో ఉన్నట్టుంది. అంటే ఆ ప్రోటోకాల్ డేట్స్ ఏదైతుందో ఆ టైం అయిపోతూ ఉంది. అప్పుడు మిగిలేటి ఏంటి అంటే మనకి ఇవే, ఈవెన్ ఈరోజు వచ్చే కేసులు, లేటెస్ట్ నిన్న మొన్న వస్తున్న కేసులు అన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 జిల్లాలోనే వస్తున్నాయి. అత్యంత ఎక్కువ జనసాంద్రత, ప్రజలు ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలో మనకి ఎక్కువ ఉంటారు. కోటి జనాభా పైచిలకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి పూర్తి స్థాయి సహకారం చేయాలా. ఇక్కడనే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముంబై చూస్తూ ఉన్నాం మనం, ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి. వీఆర్ వరీడ్. ఆ దుస్థితి మనకు రావద్దు. మన హైదరాబాద్ చల్లగా ఉండాలి, మంచిగా బతకాలి మనం. మనకు చాలా ఎంక్వైరీలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులన్నీ చైనా నుంచి విడ్డా చేసుకుంటే ఇండియాకు వస్తామని, ఇండియాలో సౌత్ ఇండియా అని, సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది. చాలా పెద్ద లాభం మనకు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వీ హెవ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్. మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా, అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఒక 70-day సైకిల్ మనం పాస్ అయినట్టయితే, ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ ట్రాన్స్మిషన్ లేకుండా పాస్ అయినట్టయితే చాలా వరకు అది కంట్రోల్ అయ్యి మన స్వాధీనంలోకి అది వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అప్పర్ హ్యాండ్ వచ్చే, మన వైద్య శాఖకు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అడపా దడప ఏదో అక్కడో కేసు వస్తే స్పొరాడిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పాటించాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లాగో మనం ఇంత కష్టపడ్డాం, మొత్తం మన రాష్ట్రం అంతా ఫ్రీ అవుతూ ఉంది. ఓన్లీ రాజధాని మట్టుకే ఈ 3 జిల్లాలే మనకు తేడాగా ఉన్నాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా దీన్ని మనం కాపాడుకునే ప్రయత్నం జరగాలి. అందుకోసం యావత్ రాష్ట్రంలో 2 విషయాలు నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నా. కొంతమంది కూపన్ రావచ్చు నా మీద, కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. నేను చాలామందితో మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు. గౌరవ శాసనసభ్యులను, మంత్రివర్గ సభ్యులను, ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు, కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు. ఇప్పటికి బాగున్నాం, ఇది ఇట్లే కొనసాగాలి, కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్,
29th మే వరకు మన రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సీరియస్ గా అమలు చేస్తాం. కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ రాష్ట్రమంతా కూడా ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్. 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల పావుగా 7కే ఇళ్లలోకి చేరుకోవాలా, లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు, మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో కఠినంగా ఉంటారు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇంతకాలం మనం బాగా విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం. ఎట్టి పరిస్థితులు మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు. 4 రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. 39 degrees, 38 degrees, 40 degrees పోతూ ఉన్నాం. ఇంకా టెంపరేచర్స్ రైజ్ అయితే కూడా చెప్తా ఉన్నారు. గొప్ప పనులు కూడా లేవు కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి. మంచి అదుపులో ఉంది. కొద్ది రోజులు ఒప్పుకోట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనీషియల్గా మన దేశానికే, తెలంగాణ కాదు, సరే కొందరు తెలుగు లేదా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు, కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా 10 కిట్లు లేని దుస్థితి. 10 కిట్లు కూడా ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ప్రీతి సుడాన్ గారు అని చెప్పి హెల్త్ సెక్రటరీ గారు ఆమెనే చెప్పినారు. అప్పటిదాకా మనం ఏంటంటే డిపెండెంట్ కంట్రీ, ప్రతిదీ ఇంపోర్టు ఇంపోర్టు ఇంపోర్టు, ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా ఇంపోర్టు. ఈవెన్ మాస్క్ ముక్కు పెట్టుకున్న మాస్క్ N95 మాస్క్ కూడా ఇంపోర్టే. ఆ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఆ కిట్, పీపీఈ కిట్ కూడా ఇంపోర్టే. ఎక్కడ లేవు, ఎక్కడ ఒకటి కూడా లేదు. మన దగ్గర ఇంకా నయం. కొన్ని ఎయిడ్స్ బాబత్ పాద కిట్లు ఉంటే మినిస్టర్ గారు దాన్ని గామా రేస్ ట్రీట్మెంట్ చేయించి కొన్ని ఇనిషియల్గా వాడినాం. తర్వాత రాజేందర్ గారు అంటే ఎట్లా ఉంటుందంటే, రాజేందర్ గారు కష్టపడి బెంగళూరులో పట్టుకున్న 15,000 కిట్స్ కానీ ఇస్తా అంటే, కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చిన కొందామంటే అక్కడ పోలీసులు దాన్ని సీజ్ చేశారు. మనం రానియలే, ఎక్కడ వాళ్ళు అక్కడ యాంగ్జైటీ కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడనే లాగేసుకున్నారు. అంత కఠినం ఉండే ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు చాలా అద్భుతమైన స్టేజ్కి చేరుకున్నాం. 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినాం. అందులో ఆల్మోస్ట్ 5,60,000 కిట్లు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు సరిపోను కాదు, అవసరమైతే పక్క రాష్ట్రం కూడా సాయం చేసే స్థాయిలో మనం ఉన్నాం. మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో అవి మెడిసిన్స్ కావచ్చు, పీపీఈ కిట్స్ కావచ్చు, N95 మాస్క్ కావచ్చు, అవి కూడా దాదాపు 6 లక్షల పైచిల్కున్నాయి. ఈ మాస్క్ అయితే చాలా ఉన్నాయి కదా, అట్లా రకరకాలుగా అవన్నీ ఉన్నాయి. ఆ గ్లౌజులు అన్నీ, ఎవ్రీథింగ్, వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. అది మనకు కాదు, ఇంకోటి కూడా సాయం చేసే పరిస్థితులు మనం ఉన్నాం. సో ఆరోగ్య శాఖ ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైనా పూర్తి యుద్ధం చేసే స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. హాస్పిటల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఒక 25,000 మందిని, వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందిని కూడా పూర్తి కూడా తయారు చేసి పెట్టినాం. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఈవెన్చువాలిటీ. ప్రభుత్వం తానుగా సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా ప్రజల సహకారమే, పీపుల్ కోఆపరేషనే. ఇంతవరకు వచ్చినాం, కొద్దిపాటు పనిచేస్తే మనం ముందుకునే అవకాశం ఉంటుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నా, దయచేసి దాన్ని కోమార్బిడిటీస్ అంటారు. కోమార్బిడిటీస్ అంటే ఇతరత్ర జబ్బులు కలిగి ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఎయిల్మెంట్స్ కలిగి ఉన్నవాళ్ళు అని మెడికల్ భాషలో అంటారు. అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు. దయచేసి పెద్దవాళ్ళు, 65 ఇయర్స్ దాటిన వాళ్ళు రాకుండా, వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళ యోగక్షేమం వాళ్ళు చూడాలి. వాళ్ళని తిప్పవద్దు బయటికి. అత్యవసరమైతే వైద్య అవసరాల నిమిత్తం తప్ప వాళ్ళని బయటికి రాకుండా చూసుకోవాలా. అట్టనే చిన్నపిల్లల్ని కూడా బయటికి రాకుండా చూసుకోవాలా. తద్వారా మనం పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇందులో ఎకనామిక్ యాక్టివిటీ కూడా కొంత ప్రారంభించుకోవాలని చెప్పి మనకి కొంత కేంద్రం కొన్ని విషయాలు పెట్టింది. అందులో ఆరెంజ్ జోన్లో ఏం చేయాలా, గ్రీన్ జోన్లో ఏం చేయాలా,
రెడ్ జోన్ లో ఏం చేయాలి అనే నిబంధనలు ఉన్నాయి. వాటిని యథాతథంగా మనం కూడా అమలు చేస్తున్నాం. కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా యథాతథంగా మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కఠినంగా వ్యవహారం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లో కూడా షాపులు తెచ్చుకోవచ్చని ఇచ్చింది, మనం తెరవడం లేదు. ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట్, అది గద్వాల్ కాదు, వరంగల్ అర్బన్ అండ్ సూర్యాపేట్, వీఆర్ నాట్ ఓపెనింగ్ ఏ సింగిల్ షాప్. నో, వెరీ స్ట్రిక్ట్, ఎట్టి పరిస్థితి ఒక షాప్ కూడా ఓపెన్ చేయం. ఇక్కడ ఓపెన్ చేసేదల్లా గృహ నిర్మాణ యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన షాపులు మాత్రం ఓపెన్ చేస్తారు. నిత్యావసర సరుకుల షాపులు ఓపెన్గా ఉంటాయి, ఇంతకుముందు ఉన్నట్టే సేమ్ యాక్టివిటీస్గా, దానిలో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. దాంతో పాటు సిమెంటు, స్టీల్ షాపులు, హార్డ్వేర్ షాపులు కదా, గృహాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు మటుకు తీసి ఉంటాయి, వాటికి పర్మిట్ చేస్తారు. ఎలక్ట్రికల్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఈ సిమెంటు, స్టీల్ షాపులు ఇంతవరకే తీసి ఉంటాయి. ఏ షాప్ కూడా ఏ షాపులు కూడా తీసి ఉండవు. తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి పనిముట్లు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వ్యవసాయ శాఖ జరగాలి. నేను ఫైర్ మినిస్టర్ గారు కూడా చెప్పినాను, వారు కూడా నాతో ఏకీభవించినారు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తమాషా ఉంటాయి, ఒకసారి ఆలోచిస్తే. ఈరోజు ఏదన్నా అనుకోని పరిస్థితి సంభవిస్తే భారతదేశానికి అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్నదా? లేదు. నో కంట్రీ విచ్ కెన్ హెల్ప్ అస్. అంటే వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఏదన్నా పరిస్థితి సంభవించి ఇబ్బంది కనుక వస్తే మనకు అన్నం పెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశమే లేదు. మనమే 135 కోట్లు, మన 135 కోట్ల పొట్టలు నింపే శక్తి ఎవరికి? పేరుకు దేశాలు కానీ మన తెలంగాణ కంటే చిన్న దేశాలే 100 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశాలే 100 పైకిలకు ఉంటాయి, ఇంత ఇంత ఉంటాయి, వాటికి అంత శక్తి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆహార సెక్టర్లో, ఆహార రంగంలో దేశం సాధించుకున్నటువంటి స్వావలంబన కోల్పోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. అది నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినాను. ఫుడ్ సెక్టర్లో చాలా కష్టపడి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం, స్వావలంబన సాధించినాం. ఈ దర్జా నుంచి, ఈ స్టేటస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో దేశం వైదొలగా కూడదు. పెద్ద క్రైసిస్లో పడతాం, కరోనా కన్నా ఎక్కువ ప్రమాదం వస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగ పనులు యథాతథంగా కొనసాగుతాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి యంత్రాలు అవిటి కూడా, స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ షాప్స్ ఎక్కడ ఉన్నా సరే వాటికి అనుమతిస్తారు, వాటికి ప్రాబ్లం లేదు. కొన్ని షాప్స్ ఏవో సికింద్రాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు, వాటికి కూడా అనుమతులు ఇస్తారు ఆయా జిల్లా కలెక్టర్ల రిక్వెస్ట్ మేరకు, కాబట్టి దానికి కూడా ప్రాబ్లం లేదు. ఆ రకంగా వ్యవసాయ పనులు, వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, ఆ యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఆ షాపులు కూడా తీసి ఉంటాయి. అంటే వ్యవసాయ సంబంధమైన సపోజ్ ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్, సీడ్ షాప్స్ అవన్నీ కూడా తెరిచి ఉంటాయి, కాబట్టి ఆ రకంగా ఉంటాయి. ఈ యొక్క హైదరాబాద్ సిటీ, వీళ్ళు నాకు నా మీద కోపానికి వస్తారు నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ హ్యావ్ నో వే, నాకు గత్యంతరం లేదు. కాకపోతే డాక్టర్లు, మన వైద్యాధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు చాలా పట్టుబట్టినారు. సార్, మీరు ఇంత స్ట్రిక్ట్గా ఇంత వ్యవహారం చేసినారు, దయచేసి సిటీని కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే ఇక్కడ సడలింపులు ఇవ్వద్దు అని వారు గట్టిగా చెప్పినారు. కేబినెట్ కూడా ఈరోజు అందరూ వారు డైరెక్ట్ కేబినెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు కారణాలన్నీ ఏంది అనే విషయాలు చెప్పినారు. వైద్య శాఖ వారిని అభినందిస్తూ దాన్ని ఫాలో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అయితే రెడ్ జోన్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది, కానీ మనం ఈ జిల్లాలో ఓపెన్ చేయడం లేదు. ఈ 6 జిల్లాలు 15th వరకు చూస్తాం, 15th వరకు అనుభవాలు వస్తాయి మనకు. ఎందుకంటే నిన్న నుంచే కొంత ఇండియా ఓపెన్ అయింది, నిన్న మనం చూసినాం విచ్చలవిడిగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరగబోయింది, మద్రాసులో పోయింది, బెంగళూరులో విపరీతమైనటువంటి కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చింది. ఆ విధంగా చాలా ఇబ్బంది కలిగింది, అది మంచిది కాదు ఎట్ ఎనీ కాస్ట్, మంచిది కాదు. అట్లా వచ్చి మళ్ళీ ఇంత ఇన్ని రోజులు చేసిన తపస్సు నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది, రాకూడదు, కానీ వచ్చిండ్రు. అయితే మనకి ఏంది ఇప్పుడు 15 మే ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది నా స్థాయిలోనే, సీఎం లెవెల్లో, అందులో రివ్యూ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దేశంలో నగరాల పరిస్థితి ఏంది, బిహేవియర్ ఎట్లా ఉంది,
వైరస్ బిహేవియర్ ఎట్లా ఉంది, డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, మనకు గుణపాఠం వస్తుంది, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో సడలింపులు ఇస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది. గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో మనకు కూడా కొన్ని పట్టణాలు ఉన్నవి, అర్బన్ పట్టణాలు ఉన్నవి. గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒకటే ఒక తేడా ఉంది, ఆటో రిక్షాలు అక్కడ నడుస్తాయి గ్రీన్ జోన్లో, ఇక్కడ నడవాయి, అది ఒకటే తేడా ఉంది, మిగతా అంతా సేమ్ ఉంది ఆల్మోస్ట్. కాబట్టి ఆరెంజ్ జోన్లో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి తెలంగాణ అంతా మనం ఫ్రీ చేస్తున్నాం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ 27 జిల్లాలు, 6 రెడ్ స్పాట్ తప్పితే 27 జిల్లాలో అన్ని కూడా మనం సడలింపులు ఇస్తూ ఉన్నాం. అన్ని షాపులు నడుస్తాయి అక్కడ, అంటే అన్ని షాపులు మొత్తం నడివాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండల స్థాయికి రూరల్ ఏరియాలో 100% షాప్స్ తెరుస్తారు గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్, మండల కేంద్రం అండ్ కింది గ్రామాలు అన్ని రకాల షాపులు 100% తెరుచుకోవచ్చును, వాళ్ళకి అభ్యంతరం లేదు, వారిని ఎవరు అభ్యంతర పెట్టరు. ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ డౌన్ టు ద విలేజ్. అదే మున్సిపాలిటీలు అయినప్పుడు అట్లా తెరవరు, తెరవనివ్వరు. ఎందుకంటే మన దగ్గర సపోజ్ నల్గొండ జిల్లా ప్రకాశం బజార్ ఉంటుంది, అన్ని షాప్స్ ఉంటాయి, ఈ పక్క ఆ పక్క షాప్, పక్క షాప్, షాప్ పక్క షాప్ ఉంటుంది. అప్పుడు ఈ భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది, షాపులో పనిచేసే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలు వస్తారు, ఎక్కువ మంది వచ్చేస్తారు. మన మన టౌన్స్ అన్నీ అట్లే ఉంటాయి మన తెలంగాణలో. కాబట్టి టౌన్స్ మున్సిపల్ టౌన్స్ ఏవైతున్నాయో వాటిలలో ఓన్లీ 50% షాప్సే తెరుస్తారు. అది మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నాం, అర్బన్ సెక్రటరీ గారు ఇస్తూ ఉన్నారు, లాటరీ తీస్తారు. ఈరోజు 50%, రేపు 50%, మళ్ళీ ఎల్లుండి ఈ 50%, ఇట్లా సైకిల్లో అన్ని షాపులకు అపార్చునిటీ వస్తుంది, అందరూ కూడా వ్యాపారం చేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు మటుకు 50% షాప్స్, ఆల్టర్నేటివ్ షాప్సే తెరుస్తారు. సో దట్ రష్ రాదు, కొత్త మనం సేఫ్గా ఉండే ఆస్కారం ఉంటుంది. అనుభవాన్ని బట్టి చూసుకుంటాం. అక్కడ డిస్టెన్స్ పాటించాలి, నేను కొద్దిగా మొండి అందరికి తెలుసు, డిస్టెన్స్ కినిమి చేస్తే తెల్లారే బ్యాన్ చేస్తాం. కాబట్టి ప్రజలు కానీ షాపుల వాళ్ళు కానీ ఈ సదవకాశాన్ని పొడగొట్టుకోవద్దు. చెప్పింది కదా అని చెప్పి మళ్ళీ కుప్పలు కుప్పలు వస్తే చూసుకుంటే కూర్చోము, మీడియా రిపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా గ్యారంటీ రిపోర్ట్ చేస్తుంది, మాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఊరుకునే పరిస్థితి ఉండదు. మీదిగా మీడియా వాళ్ళని నేను ప్రార్థిస్తున్నా, ఎక్కడన్నా మరీ అన్రూలి ఉంటే దయచేసి వెంటనే రిపోర్ట్ చేయండి, తగిన చర్యలు కూడా తీసుకుందాం, మీ సహకారం కావాలని మీడియా సహకారం కూడా నేను కోరుతా ఉన్నా. షాపులు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు, మార్నింగ్ 10 to 6, 7 నుంచి కర్ఫ్యూ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నో కన్ఫ్యూజన్, నైట్ టైం కర్ఫ్యూ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది, మొత్తం రాష్ట్రంలో ఉంటుంది, ఈ జిల్లా లేదు, ఆ జిల్లా లేదు, గ్రీన్ లేదు, రెడ్ లేదు, అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. తప్పకుండా ఉదయం 6 నుంచి వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. ఆ రకంగా షాపులు మటుకు వ్యాపార కార్యకలాపాలు 10 o'clock నుంచి తెరుచుకోవచ్చు. మళ్ళా ఒకసారి నేను చెప్తున్నా, గ్రామీణ ప్రాంతంలో 100% షాపులు తెరుచుకోవచ్చు, దట్ ఈస్ మండలం టు విలేజ్, మండల కేంద్రం టు విలేజ్. మున్సిపల్ టౌన్స్లో మటుకు 50% షాప్స్కి అనుమతిస్తారు, అది వీరికి వారికైనా పక్షపాతం ఉండదు. మున్సిపల్ కమిషనర్లు వెంటనే రేపే లాటరీస్ తీసి వాళ్ళకి చెప్పేస్తారు, ఆ ప్రక్రియ అయిపోగానే వాళ్ళ షాపులు తెచ్చుకోవచ్చు, వాళ్ళు నడుచుకోవచ్చు. ఈరోజు కొందరికి వస్తుంది, రేపు కొందరికి వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వాళ్ళకి వస్తుంది, సైకిలే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, కాబట్టి అన్ని షాపులకు అవకాశం వస్తుంది. కన్స్ట్రక్షన్ పనులు చేసుకోవచ్చు, వాటికి ఇబ్బంది లేదని చెప్పినాం, వాటికి సంబంధించిన షాప్స్ కూడా ఉంటాయి, ఆ రకంగా ఉంటాయి. ఈ ఈ పద్ధతులలో మనం ముందుకు పోవాలి. ఇది మన వైద్యులు, విజ్ఞులు అందరూ కూడా చెప్పింది కాబట్టి ఆ ప్రకారం పోతే ఎక్కువ శాతం మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ప్రకారంగా ముందుకు పోవాలి. తర్వాత ఏవైతే మిగతా మార్గదర్శకాలన్నీ మీరు చూసిన నిన్న మొన్న పేపర్లలో ప్రజలు కూడా చూసినారు, సేమ్ కేంద్రం ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా మనం ముందుకు పోతాం. ప్రైవేట్ ఆఫీసులు 1/3%తోని ఆధార చేసుకోవచ్చు, గవర్నమెంట్ కార్యాలయాన్ని పనిచేస్తాయి. ఇందులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 100% పనిచేస్తుంది, దానికి ఏం మినహాయింపు లేదు. అది ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా మన కొంత రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది కాబట్టి 100% అవి పనిచేస్తాయి. రేపటి నుంచి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతథంగా చేసుకోవచ్చును. అక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించాలి, భౌతిక దూరం పాటించే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ మట్టుకు రేపటి నుంచి కంప్లీట్గా వస్తుంది. ఇసుక మైనింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభిస్తారు, రేపటి నుంచే, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగానంటే ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి, ఆ
అవి జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఆర్టీఏ ఆఫీసులు, రవాణా రంగానికి సంబంధించిన ఆఫీసులు అంతా కూడా పనిచేసుకోవచ్చు. దానికి రెడ్ జోన్ కూడా లేదు, అక్కడ పనిచేసుకోవచ్చు వాళ్ళు. మొత్తం వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లు అవన్నీ యథాతథంగా అమలు చేయబడతాయి. దానిలో ఎటువంటి అంశాలు లేవు, ఆ రకంగా పనిచేసుకోవచ్చు. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా మనం ముందుకు పోదాం. తర్వాత విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయినాయి. 3 పరీక్షలు జరిగినాయి, 8 పరీక్షలు జరగవలసింది. ఆ 8 పరీక్షలు నిర్వహిస్తాం. ఇంతకుముందు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు. సో హైకోర్టు ఏ నిబంధనలు చెప్తే ఆ నిబంధనలు ఫాలో చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, చేయాలి. ఎందుకంటే మనకు 2500 వరకు ఇంచుమించుగా సెంటర్స్ ఉన్నవి, వాటిని అవసరమంటే 5000 చేస్తాం, 5.5000 చేస్తాం. తక్కువ విద్యార్థులు, ఒక హాల్లో 15-20 మంది మాత్రమే విద్యార్థులు ఉండేటట్టు, ఈ భౌతిక దూరం పాటించేటట్టు, హాల్స్ అన్నీ శానిటైజ్ చేసేటట్టు, అట్లానే ఆ పిల్లలకు వాళ్లకు శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి విద్యాశాఖ మంత్రి గారు స్టెప్స్ తీసుకుంటారు. ఆ రకంగా కేబినెట్ ఈరోజు డిసైడ్ చేసి మన అడ్వకేట్ జనరల్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఇమీడియట్గా కోర్టులో అప్లై చేయమని చెప్పినాం. సీజే గారు ముందు అప్లై చేసి పర్మిషన్ తీసుకోమన్నాం. కోర్టు కూడా మాకు పర్మిషన్ ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. వెంటనే తీసుకొని, ఇక్కడ పిల్లలు టెన్షన్లో ఉన్నారు పాపం, వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు కూడా, అన్ని జాగ్రత్తలు, వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం, తీసుకుపోతాం, తీసుకొస్తాం. వాళ్ళ ధనవంతుల పిల్లలు ఉంటే స్పెషల్ పాసులు వాళ్ళ కార్లకు కూడా ఇస్తాం. ఇవన్నీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకొని ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఎస్సి పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా మే నెలలోనే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దాని నుంచి చాలా సిలబస్లు అన్నీ అడ్వాన్స్ అయింటాయి, ఆధారపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ కానీ అడ్మిషన్స్ కానీ వివిధ వ్యవహారం అంతా ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి, ఈరోజు ఆదేశాలు ఇచ్చినాం ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి. దాని ఇన్విజిలేషన్ పేపర్లు దిద్దే కార్యక్రమం, దాని ఏమంటారు వాల్యుయేషన్, ఇన్విజిలేషన్ వాల్యుయేషన్, ఆ పేపర్లు దిద్దే కార్యక్రమం కూడా కాలేజీలోకి వెళ్ళి చాలవలే కదా, బయటకు వచ్చి మర్చిపోయాను. సో ఆ వాల్యుయేషన్, స్పాట్ వాల్యుయేషన్ కదా, పేపర్లు దిద్దే కార్యక్రమం, అది ఈజీగా ఆ కార్యక్రమం ముమ్మరంగా రేపటి నుంచే చేపడతారు కాబట్టి దాన్ని కూడా ముగిస్తాం. సో ఆ విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ మాడ్యూల్, ఈరోజు హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ఏదో చెప్పినారు, కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టినారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, వారికి ఒక సబ్ కమిటీ కూడా ఉంది, కేబినెట్ సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ కూర్చొని దాన్ని ఫైనల్ చేస్తారు. ఎందుకంటే సిలబస్ ఎట్లా కంప్లీట్ కావాలా, ఎంతవరకు ఆధారు కావాలా, రేపు ఎట్లా జరగాలి, అసలు ఏ పద్ధతిలో అవలంబించాలా అనేదంతా కూడా ఒక మాడ్యూల్ తయారు చేయాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది రేపో ఎల్లుండో సమస్య పోయే సమస్య కాదు. ఫైనల్గా కరోనా మనం కలిసి బతకాల్సిందే. విద్య కావాలి, కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి తప్పించుకుంటాడు కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. అది ఆ తెలివి ఇప్పుడు మనం సంతరించుకోవాలి. ఇదేదో రేపో ఎల్లుండో వారం రోజులకో దాటిపోయే గండం కాదు, ఇది మనం వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం రక్షించుకున్నాం కొంచెం ఉపాయంతో, ఇప్పుడు కూడా మనం ఉపాయంతో రక్షించుకోవాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. కాబట్టి ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ సిలబస్ ఇయర్ ఏమైనా 15 రోజులు ఆలస్యమవుతుందా, జూన్కే ఉంటుందా, జూలైకి పోతుందా, ఏది ఉత్తమం, ఎట్లా చేయవచ్చు, రాష్ట్రం యొక్క, దేశం యొక్క, కరోనా యొక్క పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని షార్ట్ పీరియడ్లో దాన్ని డిక్లేర్ చేస్తాం. ఆ లోపల ఇంటర్ వాల్యుయేషన్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మటుకు డెఫినెట్లీ పూర్తి చేస్తాం. చాలామంది న్యాయవాద మిత్రులు తెలంగాణ అడ్వకేట్ చేసి చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. మేము చాలామంది పేద అడ్వకేట్స్ ఉన్నారు, కొత్తగా ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 10,000 మంది ఉంటారు. అట్లా మమ్మల్ని కూడా ఆదుకోవాలా, ఈ టైంలో కోర్టులు మొత్తం లాక్డౌన్ కారణంగా స్తంభించిపోయింది, ఇబ్బంది ఉందని చెప్పినారు. ఈరోజు కేబినెట్ ముందుకు ప్రతిపాదన వస్తే దాన్ని తీసుకొని కేబినెట్ సమగ్రంగా చర్చ చేసినాం. ఈ న్యాయవాదుల్ని, యువ న్యాయవాదుల్ని, పేద న్యాయవాదుల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో ఎవరికైనా ప్రభుత్వమే అండదండ ఉండగలుగుతుంది కాబట్టి దానిలో ఒక 25 కోట్ల రూపాయలను వాళ్ళకి మంజూరు చేసినాం. ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి
దానికి మన అడ్వకేట్ జనరల్ గారు ప్రసాద్ గారు చైర్మన్గా, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒక సభ్యుడిగా, మన న్యాయశాఖ సెక్రటరీ సంతోష్ రెడ్డి గారు ఒక సభ్యుడిగా ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసినాం. ఈ డబ్బులు మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎక్కడేం తప్పులు పోకుండా ధర్మంగా ఎవరికైతే సాయం అందవలసి ఉందో ఆ రకంగా దాన్ని వాళ్ళకు వితరణ చేయమని చెప్పినాం. తక్షణంగా 15 crores రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రిలీజ్ చేశాం, ఫైనాన్స్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చాం. వాళ్ళకి అంత అవసరం ఉంటే ఆ మిగతా డబ్బు కూడా దఫల వారీగా రిలీజ్ చేస్తాం. ఆ రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఆ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని కాపాడతాం. అదేవిధంగా వలస కూలీల గొడవ, తెలంగాణ రాష్ట్రం చాలా డైనమిక్ స్టేట్, చాలా డైనమిక్ స్టేట్. ఇక్కడ నిజంగా కూడా తెలంగాణ స్ట్రెంత్ చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. మనకు ఇంత గొప్పగా పనులు జరిగే రాష్ట్రం, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టబోసుకునే రాష్ట్రం. ఒకప్పుడు మనమే వలసపోయినాం, సమైక్య పాలకులు మనల్ని అవమానాలు కూడా చేసినారు. మీకు రాష్ట్రమే కాదు, మీకు పరిపాలన చేయరాదన్నారు. కానీ అత్యంత డైనమిక్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ కింద తెలంగాణ ప్రూఫ్ చేసుకున్నది. అండ్ దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఎన్ని లక్షల మంది ఎన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో. చాలా మనం సంతోషించదగ్గ విషయం, మనకెంత శక్తి తోడవుతా ఉన్నదని. సో నేను మొన్ననే చెప్పినాను వాళ్ళకి, మీరంతా మా బిడ్డలు, మా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, కాబట్టి మీరేం ఫికర్ చేయవద్దు, మిమ్మల్ని అన్ని విధాల కడుపులో పెట్టుకుంటాం, ఆదుకుంటామని చెప్పినాం, ఆదుకుంటూ ఉన్నాం. దాదాపు 7.5 లక్షల మంది కార్మికులకు వాళ్ళకి అన్ని వసతులు కల్పించినాం. మన వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళకి కుటుంబం ఉంటే 12 కిలోల బియ్యం కానీ పిండి కానీ ఇస్తూ వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇచ్చినాం. ఒకటే వ్యక్తి ఉంటే 500, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటే సేమ్ మనలాగా 1500 రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చినాం. దాంతో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. అది కాకుండా చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్స్, మన నాయకులు చాలామంది కూడా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ ఇబ్బంది పడవాళ్ళను ఆ రకంగా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాకు ఇక్కడ ఉపాధి ఉంటే ఉంటామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను హిందీలో చెప్తే మంచిదని అనుకుంటున్నా. జో హమారే భాయి హే దూసరే రాజ్యం సే ఆకే తెలంగాణకే వికాస్ మే కామ్ కర్ రహే హే, హమ్ ఆప్కో జైసా మైనే పెహలే బతాయా థా హమారే బేటే హమారే తెలంగాణ రాజ్య వికాస్ కే ప్రతినిధి మాన్తే హే, ఆప్ బేఫికర్ సే యహాన్ కామ్ కర్ సక్తే హే, యహాన్ సారా కామ్ ఖుల్ జా రహా హే, ఆప్కో కర్నే కే లియే పూరా కామ్ మిల్ జాయేగా, హౌసింగ్ యాక్టివిటీ చలేగా, రియల్ ఎస్టేట్ చలేగా, కాఫీ ఔర్ కామ్ భీ చల్ పడేగా, ఇండస్ట్రీ భీ చలేగా, తో లిహాజా ఆప్ అప్నా కామ్ ఢూంఢ్ సక్తే హే, జహాన్ ఆప్ పెహలే సే కామ్ కర్ సక్తే హే, వహాన్ ఆప్ ఆరామ్ సే అప్నా కామ్ కర్ సక్తే హే. జో లోగ్ జానే కే లియే మన్ బనా లియే హుయే హే, ఆప్ లోగ్ జా సక్తే హే, కోయి పాబందీ హమ్ రోకేంగే నహీ, లేకిన్ ఎక్దమ్ లాఖో లోగోం కో హమ్ నహీ భేజ్ సక్తే. ఆజ్ మేరా యూపీ సీఎం సాహబ్ సే బాత్ హువా, బీహార్ సీఎం సాహబ్ సే బాత్ హువా, కహీ చీఫ్ మినిస్టర్ లోగోం సే ఔర్ కహీ అధికారియోం సే మేరా బాత్ హువా, ఉత్తర భారత్ మే వో లోగ్ భీ లేనే కే లియే తయార్ హే, లేకిన్ ఉన్నోనే ఎక్ దిక్కత్ బతాయా కే జో లోగ్ జానా చాహతే హే ఉన్కా సూచీ హమ్కో వహాన్ భేజనా పడతా హే, కితనే లోగ్ జాయేంగే ఔర్ ఉస్ రాజ్య మే వో చాహే ఉత్తర్ ప్రదేశ్ మే హో, రాజస్థాన్ మే హో, మధ్యప్రదేశ్ మే హో, యా కిసీ ఔర్ రాజ్య మే హో, బీహార్ మే హో, జార్ఖండ్ మే హో, తో వహాన్ పే కిస్ జిలే మే వో లోగ్ జాయేంగే, క్యోంకి వహాన్ కే సర్కార్ ఇన్కే జానే కా ప్రబంధ కర్నా చాహియే, వహాన్ పే భీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నహీ హే, ఇన్కే లియే స్పెషల్ ప్రబంధ కర్నా పడేగా. అవి ఏ లోగ్ సడన్లీ జాకే ఉతర్ గే, ఔర్ బీహార్ జైసా రాజ్య హే వహాకే లోగ్ బతా రహే థే, వహాకే సీఎం సాహబ్ ఔర్ చీఫ్ సెక్రటరీ బతా రహే థే, కహీ లాఖ్ లోగ్ వహాన్ పహుంచ్ రహే, తో ఎక్దమ్ ఎక్ లాఖ్ లోగ్ ఆ జాయే తో ఉన్కో సంభాల్నా ఉన్కో ముష్కిల్ హో జాయేగా, తో వో లోగ్ భీ ఎక్ షెడ్యూల్ బనా రహే, అగర్ బాహర్ సే లోగ్ ఆ రహే తో కిస్ ప్రకార్ సే ఉన్కో కౌన్ సా రైల్వే స్టేషన్ పే ఉతారా జాయే, కిధర్ లియా జాయే, ఔర్ జైసా సేఫ్లీ ఉన్కా ఘర్ పహుంచా దియా జాయే, ఉన్కే గావ్ పహుంచా దియా జాయే, ఇస్కే లియే టైమ్ లగేగా. తో ఇసీలియే దూసరే రాజ్యం సే జో తెలంగాణ మే కామ్ కరే భాయి బంధు జన్ హే, కోయి ఆప్కో ఘబ్రాహట్ కి జరూరత్ నహీ హే, ఆప్ జానా చాహో తో హమ్ భేజ్ దేంగే, లేకిన్ జ్యాదాతర్ రుక్నే కా ప్రయాస్ కీజియే, ఔర్ ఇకట్టా సారే లోగ్ ఇకట్టా జాయేంగే సంభవ్ నహీ హే, ఆప్ లోగ్ యే సమజ్నా చాహియే, లాఖో మే హజారో మే హమ్ నహీ భేజ్ సక్తే. అబ్ ఆజ్ ఎక్ 11 ట్రైన్ హమ్నే భేజ్ రహే హే, ఆజ్ దేఖియే బీహార్ కే లియే 5 గాడీ రవానా హో రహే, జార్ఖండ్ కే లియే 1 గాడీ హో రహే, రాజస్థాన్ కే లియే 1 ట్రైన్ జా రహే, ఉత్తర్ ప్రదేశ్ కే లియే 2 ట్రైన్ జా రహే,
और मध्य प्रदेश के लिए 2 ट्रेन जा रहे। तो इस प्रकार से 11 ट्रेन आज हैदराबाद से रवाना हुए। मैं 40 ट्रेन भेजना चाह रहा था, लेकिन उन राज्यों से भी हमारे को कंसेंट की जरूरत है, इजाजत लेना पड़ता है। तो एकदम 10,000 गए, वहाँ पे बस नहीं मिलेगा, आप अपने गांव नहीं पहुँच जाएंगे, वहाँ भी दिक्कत हो जाएगा, ये कुछ उल्टा सुलटा हो जाएगा। तो इसलिए धीरे धीरे अब तक 13 ट्रेन, पहले 2 ट्रेन जा चुके हैं, अब 13 ट्रेन जा रहे हैं। अब एक ऐसी अच्छी बात यह है, एक पॉजिटिव बात, कि हमारे राज्य में पूरे राइस मिल्स में जितने भी राइस के मिल्स है, बिहार के भाई काम करते हैं। अभी वो 20-22 हज़ार लोग आना चाह रहे हैं बिहार से, हम उसको लेने के लिए तैयार हैं। जो गाड़ी बिहार जा रहा है, वहाँ से राइस मिल में काम करने वाले लोग वापस में उसी गाड़ी में वापस हम लोग ला रहे हैं। कल एक ट्रिप आ रहा है बिहार से, जो कल गया था ट्रेन, उस ट्रेन से बिहार से फिर हम वहाँ से 1200 लोगों को भर्ती करके ला रहे हैं, जो यहाँ के भिन्न भिन्न प्रांतों में राइस मिल्स में काम करने वाले हैं। इस प्रकार से 20-25 हज़ार लोग आ भी रहे हैं, सिर्फ जाने वाले नहीं, काम के लिए आने वाले भी हैं। हम लोग समझते हैं, अभी थोड़ा आप पीड़ा उठा रहे हैं, पीड़ा से गुजर रहे हैं, लिहाजा आप अपना घर जाना चाहते हैं, तो एकदम हम भेज नहीं पाएंगे। आप रजिस्ट्रेशन करवा लीजिए, हम आपको भेजने का प्रयास धीरे धीरे करेंगे, स्टेप बाय स्टेप करेंगे। वो इस प्रकार का हमें वहाँ से मिलना पड़ता है, उनका अनुमति लेके हम आपको भेजेंगे, ताकि आप सेफ जा सकते। और हमें पूरे जानकारी ये भी है कि आप वापस फिर से तेलंगाना राज्य में आएंगे, आपको यहाँ खाना मिलता है, पेट में पेट भर के, हाथ भर के काम भी मिलता है, हर चीज़ में मिलता है। तो आप लोग कहीं नहीं जाएंगे, फिर काम करने के लिए आएंगे। तो इसलिए आप लोगों को कोई घबराहट की जरूरत नहीं है, हम धीरे धीरे आपको भेजते जाएंगे, लिहाजा आप कोई फिक्र करने की जरूरत नहीं है, आप रह सकते हैं। अगर रहना चाहे, कोई दिक्कत हो 100 को डायल कीजिए, वहाँ के अधिकारी से मिलिए, वहाँ के MLA से मिलिए, हमारे मंत्री जी से मिल लीजिए, आपको पूरा हम कर सकते हैं। अभी जो कर रहे हैं फंक्शन हॉल्स में हम काम इंतजाम कर रहे हैं, हर लिहाज से कर रहे हैं, वो आपके आप जानते हैं उस बात को, उसी प्रकार से आपके साथ रवैया होगा। आप कोई घबराहट ना करें, परेशान ना हो, कोई ऐसी चीज़ की ज़रूरत नहीं है। दीन तरह व्यवसाय తెలంగాణలో ఇప్పుడు జరుగుతుండేది రైతు రాజ్యమే. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇండియన్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ అండ్ నెవర్ ఆఫ్టర్ ఆల్సో రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని కొన్న ప్రభుత్వమే లేదు ఇప్పటికీ. ఎంటైర్ ఫుడ్ గ్రెయిన్స్, నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, మొత్తం దేశంలో యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా మొత్తం ధాన్యాన్ని కొనలేదు. అది వాళ్ళ ఊర్లకే వెళ్ళి కొన్నటువంటి సందర్భం లేదు. మద్దతు ధర ఇచ్చి 100% ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొన్న సందర్భం కూడా లేదు. ఇప్పుడు ఒకటే ఒకటి, ఇండియాలో అనేక పార్టీలు పరిపాలించే ప్రభుత్వాలని, కాంగ్రెస్ పాలిత రాజ్యాలని రాష్ట్రాలని, బీజేపీ పాలిత రాష్ట్రాలని, సిపిఎం పరిపాలిత రాష్ట్రాలని, ఇంకా అనేక రాష్ట్రాలని, ఏ రాష్ట్రంలో కొంటలేరు ఇప్పుడు. నో స్టేట్ ఈజ్ బయింగ్ ఇన్ ఇండియా, ఓన్లీ తెలంగాణ స్టేట్ కొంటున్నది. కాబట్టి రైతులు కూడా కొంచెం సంయమనం పాటించుకోవాలి. ఇప్పుడు పనికి మాలిన వాడు తలమాసిన వాడు చేదో చెప్తాడు, అటువంటి దాంతో పరేశాన్ బేజారు కావద్దు. ఆ డ్రామాలలో, రాజకీయ డ్రామాలలో మీరు ఇరుక్కోవద్దు, ఇరుక్కుంటే మీరే నష్టపోతారు. ప్రభుత్వానికి చికాకు కల్పిస్తే ప్రభుత్వం వదిలేసింది అనుకో, ఎవరు కొంటారు అప్పుడు? నా నియోజకవర్గంలోనే గజ్వేల్లో ఒక ఆయన మొక్కలు పండింది, మొక్కలు తీసుకొని మార్కెట్కి పోయిండు, 800 రూపాయలకు అక్కడ ఇచ్చిపోని చెప్పిండు. నీకు ఇష్టం ఉంటే ఈ లేకపోతే లేదని చెప్పిండు. కారణం ఏంది? రైతులు కూడా గమనించుకోవాలా, ఈరోజు బీహార్ నుంచి మొక్కలు తెలంగాణకు వస్తూ ఉంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది, చాలా చోట్ల నుంచి వస్తూ ఉంది. చాలా తక్కువ ధరకే వాళ్ళు ఇచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. మేము 1100కే ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అటువంటిప్పుడు వ్యాపారులు కానీ ఇంకోలు కానీ అవే కొనుక్కుంటారు. అందువల్ల మా రైతులను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా 100% కొంటా ఉన్నాం. ఇంకొక వెరైటీ ఏంటంటే, చాలా స్పెషల్గా కందులు 100% కొన్నాం, శనగలు 100% కొన్నాం, పద్జొన్నలు కొన్నాం, సన్ఫ్లవర్ కొంటున్నాం, వరిధాన్యం కొంటున్నాం, మక్కధాన్యం కొంటున్నాం. ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో ఇన్ని పంటలు ఏకమొత్తంగా కొనే ప్రభుత్వం అసలు లేనే లేదు.
ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ కొంట లేరు, కొనరు కూడా, ఆ సాహసం చేయరు, మాట్లాడతారు కానీ చెయ్యరు. మన పక్కకి మనం అంటుకొని ఉండే ఛత్తీస్గఢ్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీరు డంబాచారాలు చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిండు జీవోల్ని మా దగ్గర. నిన్న కాక మన కరీంనగర్ కూడా మాట్లాడి కాంగ్రెస్ లీడర్ 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం వారికి అని చెప్పిండ్రు. 2500 ఇలా 800, 1000 రూపాయలు కొంటున్నారు సిగ్గుచేటు. అది ఎకరానికి 15 క్వింటల్ ఆకునేది కూడా కడమది వాళ్ళ కర్మానికి వదిలేస్తున్నారు. వదిలేస్తే వచ్చి వాళ్ళు మన ములుగులు అమ్ముతున్నారు, మన భూపాలపల్లికి వస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో డంబాచారం చెప్పింది, 2 లక్షల రుణం ఏకబిగిన మాఫ్ చేస్తామన్నారు. ఇది వారికి దిక్కు లేదు, ఏకబిగిన లేదు, 2 బిగినవులు మాఫీ చేయలే. మధ్యప్రదేశ్లో నరికింది ఆడజేయలే, పంజాబ్లో నరికింది ఆడజేయలే, ఛత్తీస్గఢ్ చెప్పింది అక్కడ చేయలే, రాజస్థాన్లో చెప్పింది అక్కడ చేయలే. ఇది వీళ్ళ తర్వాయి. వీళ్ళు సిగ్గు లేకుండా ఇక్కడ దీక్షలు పడతారు, వీళ్ళని చూసి గోల్మాల అవుతారు. 7000 సెంటర్లలో 7000 పైచిలుపు సెంటర్లలో ధాన్యం కొంటున్నారు. ఎన్ని చోట్లనే వీళ్ళు చేసేది, కొంతమంది తాళు కాలు పోయి తాళు ఉన్నదని, కొంతమంది తలమాసిన వాళ్ళు పోయి ఇంకేదో ఉన్నదని మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక చిల్లర రాజకీయం, చీప్ పాలిటిక్స్ అలవాటు అయింది. బతుకమ్మ చీరలు మంచితే తగలబెడతారు, పక్కకు పొలు పోసి దాన్ని తగలబెడతారు. అంటే ఏమన్నట్టు అది? ఎవడన్నా మెడ మీద తలకాయ ఉండే రైతు ధాన్యం తగలబెడతాడండి? 7000 సెంటర్లలో ఎంతమంది తగలబెడుతున్నారు? 5 లక్షల మంది రైతుల దగ్గర ఉన్నాం ఇప్పటి ధాన్యం, 5,60,000 మంది రైతుల దగ్గర కొన్నాం ఇప్పటికి. అందులో ఈ తగలబెట్టే విధవలు ఎంతమంది వాళ్ళు ఎందుకు తగలబెట్టాలా? ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద పాలసీ తీసుకొని 35,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చి ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం 100% ధాన్యం కొనే పద్ధతి పెద్దదా పాలసీ? ఈ చిల్లరగాడు కూడా వచ్చి చెప్పే పద్ధతి పెద్దదా? రైతాంగం ఆలోచించాలి. ఇలా వాళ్ళకుండే చిల్లర రాజకీయానికి వస్తారు, మన భవిష్యత్తు నిలగొట్టుకుందామా? ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఇండియాలో ఎక్కడైనా కొంటున్నారా? ఉందా ఏ స్టేట్లనన్నా? కాబట్టి వీడోడో చిల్లర రాజకీయాల కోసం వస్తే రైతులు దానికి స్టాప్ కావద్దు, అయితే దెబ్బతింటారు. మేము మా కమిట్మెంట్ ఉంది, ఎస్ చెప్పినామంటే 100% చేసి తీరుతాం, 100% చేస్తాం. కొన్ని పేపర్లు రాస్తున్నాయి రైతు బంధు అందరికి ఇస్తారా, 100% ఇస్తాం, తగ్గిస్తారా, ఎక్కిస్తారా, ఎట్టి పరిస్థితులు ఎక్కి. కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది, నో చేంజ్ ఎట్ ఆల్. పేపర్లు కూడా దయచేసి రాయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్, 1 రూపాయి కూడా తగ్గిస్తాం, రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం, వర్షాకాలం పంటకు కూడా 7,000 కోట్ల రూపాయలు బాధ్యతగా ఇస్తాం, వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినారు, 25,000 వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని. అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది. దానికి కావాల్సిన 1,200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతే చెక్కులు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా అది ఎంత, 1,198 క్రోర్స్ టుమారో ఇట్ సెల్ఫ్ ఆర్ రిలీజింగ్, ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కూర్చున్నారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం, చిల్లరగాల రాజ్యం లేదు. రైతులను ధనవంతులను చేసేదాకా, రైతుల అప్పులు తీరేదాకా, రైతులు తమ పెట్టుబడి తమే జేబులో నుంచి ఖర్చు పెట్టుకునేదాకా ఈ ప్రభుత్వం విశ్రామం తీసుకోదు, ఈ ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి ఉచిత కరెంటు కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది 3 రాష్ట్రాలని, అందులో మద్రాసు అంటే తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక కూడా ఇస్తారు ఈ మధ్య అని చెప్పిన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. 8 అవర్స్ సార్ బట్ ఫ్రీయా? టోటల్ ఫ్రీ పవర్ మన దాకా లేదు, బట్ ఐ హావ్ టు చెకప్. అది ఎక్కడ కూడా 8 గంటలు 9 గంటలు 6 గంటలు ఇస్తారు తప్ప మిగతా టైంలో ఇయ్యరు.
24 అవర్స్ హై క్వాలిటీ పవర్ వితౌట్ ఛార్జింగ్ సింగిల్ నయా పైసా ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మా కమిట్మెంట్ ఉంది, ఎందుకంటే రైతులు ధనవంతులు కావాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఎవడో ఎల్ఏ చెప్తే మేము చేయం, మేము మాట ఇచ్చినాం చేస్తాం అంతే. ఎవరో చెప్తే చేసుకోడో, ఎవరు డిమాండ్ చేస్తాడో, అది పిచ్చి రాజకీయ నాయకులు చేసే పని. బట్ మేము యాజ్ ఏ కన్విక్షన్ చేస్తాం. ఇట్స్ అవర్ కన్విక్షన్, ఇట్స్ అవర్ కమిట్మెంట్ టు అవర్ ఫార్మర్స్. ఆ విధంగా చేస్తాం. రెండవది, పేదలకు ఉన్నటువంటి మా కమిట్మెంట్ ఏదైతుందో 600 అయినా సరే దాన్ని అమలు చేస్తాం 100%. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పెన్షన్లు 2016 రూపాయలు అందించి తీరుతాం. దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. 100% పెన్షన్లు ఇస్తాం. పేదల సంక్షేమంలో రాజీ పడేది లేదు, రైతుల సంక్షేమంలో రాజీ పడేది లేదు. మాకు ఎవడో ఎల్లే సలహా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ముందు పోతాం. మద్దతు ధర మంచి ఎంఎస్పీ కొంటా ఉన్నాం. నెక్స్ట్ సీజన్కి రైతులందరూ కూడా ప్రిపేర్ కావాలా. మన దగ్గర చాలా పెద్ద ఎత్తున వరి పంట వచ్చే ఆస్కారం ఉంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేనే స్వయంగా చాలా తిరుగుదామని అనుకున్నాను. ఆ రకంగా నేను పోలేకపోయినా, బికాస్ కరోనా వల్ల పోలేకపోయినా, కానీ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం వెరీ షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా రూరల్ ఏరియా మొత్తం గ్రీన్ జోన్లోకి మారిపోతుంది కాబట్టి, కొద్ది రోజులలో ఒక జంట నగరాలు మినహాయిస్తే అవుతుంది కాబట్టి, ఆ టైంలో వీలైతే కొన్ని ప్రాంతాలు నేను కూడా పోతాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఆయన రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారు ముమ్మరంగా పర్యటనలు చేస్తారు. రైతు బంధు కమిటీలను కూడా యాక్టివేట్ చేస్తాం, విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. సన్న రకాలు ఎక్కువగా పండించాలి, మన ధాన్యం ఎక్కువ పండించి పరిశ్రమ కావద్దు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొంటా ఉంది, కరోనా ఉందని 100% కొంటా ఉన్నాం. ప్రతిసారి కొనడం సాధ్యం కాదు కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించాలి. సన్న రకాలకు కూడా దాదాపు 30-35 లక్షల ఎకరాలలో నాటేసుకోవడానికి చాలా అద్భుతంగా ఆ ఇథనాలు కూడా సమకూరుస్తూ ఉన్నాం. ఇప్పటికీ సమకూర్చడం జరిగింది కాబట్టి మీకు ఎరువులు రెడీగా ఉన్నాయి, విత్తనాలు రెడీగా ఉన్నాయి, పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒక 2500 కోట్లు రైతులకు జమ అయినాయి, మిగతా డబ్బులను కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పనికిమాలినటువంటి రాజకీయ నాయకులు. పైసలు తొందరగా పోతలేవు, మీ జ్ఞాపకం ఉండాలా? నేనే చెప్పిన కదా లాస్ట్ మీటింగ్లో, లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనే చెప్పిన, రైతులు కూడా మీరు అనవసరం పరిశాన కావద్దు. ప్రభుత్వం కొనాలి, కొన్న తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఏమైందంటే మిల్లుకు పోతుంది, మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది. అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బంచులు బంచులుగా, రాగానే ఇమీడియట్గా డబ్బులు వేసేస్తుంది. ఆ కన్ఫర్మిటీ మిల్లు అంతం రావాలి కాబట్టి, మళ్ళీ మధ్యలో హేరాపేరు జరగదు కాబట్టి రైతుగా ఆ డబ్బులు వేసేస్తారు, ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి. అవి పోతున్నాయి, మే నెలంతా కూడా వస్తూనే ఉంటాయి అని చెప్పిన నేను. రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నది. ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడే రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు, చూపిస్తారా, మాట్లాడదామా? నేనే వస్తాయి, ఎవరికి వస్తాయో చెప్తాం. 4 రోజులకు 5 రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్న కూడా తెలియలేదు వీళ్ళకు. నాదాన్ దుష్మని నేను చెప్పిన ఇంతకుముందు, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది. తెలివి ఉండాలా? ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం, ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కత్తకాయలు. నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం. ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళం తాడండి, తాళం అమ్ముతారా ఎవడన్నా రైతు? అమ్మచ్చునా? నేను కూడా రైతే, మనకు రైతులకు ధర్మం అది. తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలక తెలివిన రైతు అమ్ముతాడా? అమ్మ కూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు. ఆ డబ్బు ధాన్యం ఎడిపోతుండీ గవర్నమెంట్కి పోతుంది, అది మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది అక్కడ ఏముంది, నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల. మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల? అది చిన్న వ్యవహారం, లోకల్గా కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్. అక్కడ తెలుగుకల్ల ఆర్డీఓ ఉంటే, తెలుగుకల్ల ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి, ఏముంది అక్కడ? అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల? వాస్తవానికి ఏం చేయాలో, ఫ్యాన్ పెట్టి తాళ్ళు తీసేయి, ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి. మనం అమ్మేది నికాలస్ ధాన్యం అమ్ముతాం కానీ
మనం తాళమ్మి పైసలు పెడతామా? ఇదంతా దరిద్రంగా ఉంటామా? రైతులం ఉండరు. రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు. ఈ దరిద్ర పోయి చెప్తారు, అది ప్రాబ్లం. ఇంకా వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటుంది, వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిచ్చు నిచ్చు చేద్దామని తెలివితో ఒక పనిచేస్తూ ఉన్నారు. బిల్కుల్ తెలివి తక్కువ. నేను సిగ్గుపడుతున్నాయి అలా. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద తర్నా వేస్తాడంటే సిగ్గున్నాడు. సిగ్గు కూడా ఉండాలి, మనుషులు సిగ్గు కూడా పడాలా? ఇండియాలో ఇక్కడ లేదు కదా, ఎంటైర్ ఇండియాలో. ఇక కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా? ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా? అట్లీస్ట్ వన్ సింగిల్ స్టేట్. మరి మీరు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ మాట్లాడుతున్నారు? ఎట్ట మాట్లాడతారు? మేము రైతులు మీ కాలంలో ఉన్నారా మీరు పోనీ? ఇలా దేశంలోకైనా ఉంటుందా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీ కాలంలో ఎప్పుడైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని? ఎప్పుడైనా ఉన్నారా 100% ధాన్యాన్ని? మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్లో. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అన్న అవుతుంది ప్రజలు 100%. ఏం మాట్లాడతామండి? ఇంకొకడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయి అంటాడు. ఏమైనా మాట్లాడుతుంటే మన బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా? ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో? అట్లుంటుందా? ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఎక్కడైనా ఉన్నాయండి? ఇండియాలో రైతు బీమా ఉందా? ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా? మొత్తం దేశంలో సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి ముందు. రైతు బంధు తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా? 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా? ఇవన్నీ బట్టియేనా? ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మారింది మిమ్మల్ని బప్పు అనకపోతే ఏమంటారు? డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి. మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం. ఇలా 2.5 కోట్ల గొర్రెలు తెలంగాణలో మత్స్యకారులు పెంచుతామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ. ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు ఇలా 20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా. ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలు పోయి మేము బాధపడ్డాం, ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్ఠవం కావాలి. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ, మాకు మిగిలినాయి అని చెప్పి చాలా గొప్ప ముందుకొస్తున్నారు. ఇందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమేమో కుంటలాల వాడి చెల్లెల వాడి చచ్చిపోయిన బిడ్డ కొడుకులు కూడా పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, వాళ్ళు ఇంకోలా సాగు చేసే పరిస్థితున్నారు. మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు, పప్పో పులుసో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం. అది మీకే తెలివి తక్కువ. మిమ్మల్ని బఫులు చూస్తే ప్రజల మాకు పోయేదేం లేదు. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి పిచ్చి ప్రయత్నాలు. అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసి చెప్పినండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు ఇష్యూ ఎత్తుకోవాల్సిన ఎదురు భయ ప్రాబ్లం అయిపోయిందని చెప్పి ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పొడగొట్టుకోవడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి. ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా? ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా? ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం, అది మీకే గౌరవం పోతుంది. ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్పాలు కావడం తప్పేం లేదు. ప్రభుత్వం ముందుకు పోతాం. దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడింది మనకి ఇప్పుడు, అది కూడా అడ్రస్ చేయాలి. ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చెప్తాం. ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ పీడ ఏంటంటే చాలా కష్టపడ్డాం మేము. వాస్తవం చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి యుద్ధంలాగా చేసినాం. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, జిల్లాల కలెక్టర్లు అందరం కలిసి గుడుంబాన్ని లేకుండా చేసినాం. కొన్ని సాంఘిక దురాచారాలు రూపుమాపాలని నేను వరంగల్ పోయిన పర్యటన మీద పోతే అక్కడ అన్ని గుడుంబా బట్టి కొంతమంది తాగిన వాళ్ళు వచ్చి సభలు ఉన్నారు. పగట్టవ ఏటీలే నేను లంబాడి తండలే, లంబాడి తండలు కాదు వరంగల్ టౌన్లో కూడా ఆడబడతాను దొరుకుతుంది. ఏం చేయాలంటే సారా పెట్టింది సార్, కనీసం ఆ దాగుతారు, చచ్చిపోకుండా ఉంటారు. ఈ యువతులంతా బిడోలు అయిపోతున్నారు అని చాలా బాధపడి నాకు మహిళలు చెప్పారు.
నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని ఆలోచిస్తే వద్దు సారా సారా వద్దు, చీప్ లిక్కర్ ఏదో అందుబాటులో చేస్తే కొంచెం తక్కువ ధరలు వేస్తే బాగుంటుంది అది పోతుంది అని చెప్తే అప్పుడు తెచ్చి దాన్ని నిర్మూలన మొదలుపెట్టినాం. మళ్ళా ఒకసారి మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పినారు సార్ కొంతమంది హ్యాబిచువల్ అంటే అలవాటు అయ్యి దాన్ని వృత్తిగా చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు, ప్రత్యామ్నాయ ఉపాధి ఇస్తే మేము బంద్ చేస్తూ ఉంటామని చెప్తే మూడున్నర సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి 100, 200, 300 కోట్ల చొప్పున ఇచ్చి 800 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బికాజ్ నేనే స్వయంగా మానిటర్ చేసాను. ఇప్పుడు లేడు ఆయన డెప్యుటేషన్లో పోయిండు అకున్ సబర్వాల్ గారు అని చెప్పి పోలీస్ అధికారి, ఆయన పాపం అహోరాత్రాలు కష్టపడి కుటుంబ బట్టలను ధ్వంసం చేసి క్లీన్ చేసినాం తెలంగాణ. ఆ చావులు ఆగిపోయినాయి, సంతోషపడ్డం, జరుగుతూ ఉండే వ్యవహారం. ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేసినాం, స్ప్రెడ్ ఉంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేసినాం, పబ్బులు బార్లు దానికి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ బంద్ చేసినాం, తర్వాత షాపులు కూడా బంద్ చేసినాం. దాదాపు 43-44 రోజులు అవుతా ఉంది, అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది. ఇప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ 4 రాష్ట్రాలు తెరిచింది, 4 మనకి 2,300 కిలోమీటర్ల పెరిమీటర్ ఉంది మన బార్డర్. తెలంగాణ రాష్ట్రం యొక్క చుట్టుకొలత 2,300 కిలోమీటర్స్ ఉంది. మనకు లార్జెస్ట్ బార్డర్ ఉండేది ఏపీతో, 890 కిలోమీటర్ల చిల్లర ఏపీ బార్డర్ ఉంటుంది మనకు, 890 అంటే ఆల్మోస్ట్ 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్తో బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి మహారాష్ట్ర, అది దాదాపు 700 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి 496-497 అంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల బార్డర్ మనకు కర్ణాటకతో ఉంటుంది. అట్లానే 235-236 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మద్యం చేపలు తెచ్చేసారు నిన్న పొద్దు నుంచి. తెరిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రచురించింది, ఈ బార్డర్ మీద గ్రామాలను తెలంగాణతో ఆంధ్ర లైన్ కనబడి వాళ్ళు లైన్ కట్టి వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది. ఆ షాప్ల కాడ ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చినట్టు ఉంది, ఆగుతుందండి, ఆగుతలేదు. ఈ 4 రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యంలో ఒకటి సెకండ్స్ అని ఉంటాయి, ఏది బిల్లు లేకుండా అమ్మేటి అవి తయారైతే ఇప్పుడు అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు, ఇది వాళ్ళ పేరు ఏంది అది బ్రేవరీ సార్, అది తయారు చేస్తుంది డిస్టిల్లరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్ట వాడితే లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసిస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవాలని చెప్పి వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరుచుకుంటు తప్ప గత్యంతరం లేదు, ఇప్పుడు 100% తెరవాల్సి క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది, ఒకరోజు ఆలస్యం చేస్తే విషయం ఎత్తుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దానికి బల్ కొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెరుస్తారు, ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి మన దగ్గర. 2,500 కాదు తక్కువనే, 2,300 చిల్లరే ఉన్నాయి, 2,200 చిల్లరే చెప్పిండు, 2,200 షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం, 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన తీసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ స్లాబ్ తక్కువ రేట్ ఉండేవి ఉంటాయి కదా చీప్ లిక్కర్ అంటారు దాన్ని, దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల దగ్గర ఎక్కువ తీసుకుంటారు దాని ఉన్నది దాచిపెట్టి ఒక ముసుగులో కుదిరాటది. పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది, 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది, 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు. కొంత చర్చ జరిగింది అవతల 70 పెంచింది 80 పెంచింది నిజమే, అట్లా పెంచద్దు. ఇది మొత్తం కొంపరామే పరిస్థితి వస్తుంది కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నిన్న టీవీలో బ్రతిమాలుతున్నారు, రేపు దిగింది ఫోటోలు
ఎందుకంటే దుర్గం అటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం, గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుందిగా మీకు 12 గంటలు కుల్లా ఉంటుంది, ఇది కొనుక్కోరాదా? గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడతారు. సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెరిచింది అయిపోయి ఇంకేడిపోతుంది, దొరుకుతుందా? కాబట్టి అంత ఆగమాగమో లేదు, ఒకరి మీద కూడా పడి కొంతమంది ఎన్ని గంటలకు 10 గంటలకు షాపు మార్నింగ్ 10 to 6 ఉంటుంది. కొనుక్కోవచ్చు కదా, ఏముంది, ఒక 3 గంటలు కొనుక్కో, 4 గంటలు కొనుక్కో, ఒకటే పాటు జమ అంతా కంగాలు పనిచేసుకోవాలి, ఏమక్కర్నా అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కాకుండా, పిచ్చి పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి, రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను. టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ, ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షలు చీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీజ అయ్యారు. నో మాస్క్ నో వైన్ అది మీ స్లోగనా? నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తాను. కిరాణా షాప్లో కూరగాయల షాప్లో మాస్క్ లేకుండా వస్తే మటుకు గ్యారంటీగా నాకు చెప్తాను. నేను కూడా కొనుక్కునే సిరిసిల్ల అక్కడ మొన్న ఈ మాస్క్ పెట్టుకున్నాం, ఈ టైటు చెవులకు కుంచుడు, ఆ కాటన్ టవల్స్ కొనుక్కున్నాను నేను కూడా. మీకు విలేకరులకు నెక్స్ట్ మీటింగ్లో ఇస్తా గ్యారంటీ. మనిషి 4 జతలు ఇస్తాను, మంచిగా తెప్పిస్తుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బండి మీద పోయినా ఏం కాదు, ఎటు పోయినా ఏం కాదు, మంచిగా వాచ్ చేయొచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. మీకు కూడా మనిషి 4 ఇస్తాను నేను గ్యారంటీ. వస్తున్నాయి, రేపు రెండు వస్తాయి, రాగానే నెక్స్ట్ మీటింగ్ ఎట్లా ఉంటుంది కాబట్టి కలుసుకుందాం, ఇస్తాం. సో ఆ రకంగా ఈ మాస్కులు తప్పనిసరి ధరించండి. మాస్కులు అంటే ఏదో ఇట్లాంటి మాస్కే కానక్కర్లేదు. మామూలుగా మన ఇంట్లో కాటన్తో తయారు చేసుకోవచ్చు. ఓ కోటి మాస్కులు అయితే రాజేందర్ గారు పంపిణీ చేపిస్తారు, షార్ట్ పీరియడ్లో ఆర్డర్ ఇచ్చారు కదా, ఆర్డర్ ఇచ్చినారు. ఆ వృద్ధ పేషెంట్లకు వాళ్ళకి ఆల్రెడీ వస్తాయి, మిగిలిన వాళ్ళకి మటుకు దయచేసి మీరు తయారు చేసుకోండి. టవల్ కట్టుకోవచ్చు, ఏముంది దానికి పెద్ద, మనం పంచలు ఉంటాయి కదా మామూలు కాటన్ పంచలు కూడా కట్టుకుని కట్టుకోవచ్చు, అట్లా పెద్ద ఇబ్బంది లేని ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కట్టుకుంటుంది కదా మంచిగా, దానికి విలేకరుల సమాజం కనబడుతున్నాయి ఆయన కట్టడం కట్టుకుంటే అయిపోయాడు, ఏమున్నది బాగా. రేపేళ్ళ నుంచి నేను కూడా కట్టుకుంటా సిరిసిల్ల వస్తే. ఆ ప్రకారంగా మాస్క్ కంపల్సరీ ధరించాలి. కొద్ది కష్టపడితే బయటపడే ఆస్కారం మనకు ఎక్కువ ఉంది. మనకన్నా మంచిగా చేసినప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు చాలా సీరియస్ కంటైన్ చేశారు. మనకంటే ఇంకో చెప్ప హైడ్ చేశారు, మన కరీంనగర్ నుంచి నేర్చుకున్నారు, మనకంటే బాగా చేశారు. ఫలితం వచ్చింది, అలా ఇబ్బంది అవుతుంది, కంట్రోల్ అవుతుంది. ఆ స్టెప్లో మనం కూడా ఉన్నాం, అట్లా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో. కానీ మన దగ్గర కొంతమంది దరిద్రులు, నిన్న గవర్నర్ కలిసి మాట్లాడిన నాకు చాలా బాధ అనిపించింది, నిజంగా చెప్తున్నా. ఇంత దరిద్రమా? మరణాలు లేవాడ, మరణాలు కావాలన్నారా సన్నాసులారా? ఇదేం దరిద్రం అండి, మరణాలు కావాలండి రాష్ట్రంలో. మీ రాజకీయం పాడగాను, ఇదేం దిక్కుమాలే రాజకీయం అండి. మరణాలు లేవాట, మరణాలు కావాలని కోరుతారని కూడా తలకాయ, ఇది ధర్మమేనా? ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ వైరస్ చాలా మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది, ఇంత పరిశోధన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ డ్రెడ్ఫుల్ వైరస్. అది పట్టిందంటే మనిషి చస్తాడు, బతకడు. ఏ గవర్నమెంట్ అయినా దాచి పెడతారా? సాధ్యమవుతుందా? ఏ దేని దాచి పెడతా? సాగు దాచి పెడతారని చెత్త కాల పెడతాం, లేదా బొంద పెడతాం, ఊరికి తీసుకుపోతాం, అవన్నీ ఉంటాయి. సాగును ఎవడని దాచి పెడగలుగుతాడా? ప్రెస్ రిపోర్ట్ కాదా? ఇంత తెలివి తక్కువ మాట్లాడతారా? నాకు అర్థం కాదు. అసలు ఏమవసరం ప్రభుత్వానికి? ఏమక్కర్లేదండి, ఏం చేయాలో మాకు తెలుసు కదా. మమ్మల్ని ప్రజలు బాధ్యతలు పెట్టిండ్రు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి, పేదలను ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలియదా? ఇంకో బాధ ఏం కలుగుతుందంటే, అహోరాత్రులు కష్టపడేటువంటి తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బందిని అవమానపరుస్తున్నారు మీరు. వాళ్ళని అభినందించాలి. మా రాష్ట్ర వైద్య శాఖ గొప్పగా పనిచేసింది, మా వైద్యులు గొప్పోళ్ళు కంట్రోల్ చేసిండ్రు. దినం రాత్రి కష్టపడడం వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు అబద్ధాలు ఆడుతుండ్రు. ఇదేనా? ఇది రాజకీయమా? ఇదేం దిక్కుమాలి రాజకీయం? నాకు అర్థం కాదు. ఇంత చండాలంగా ఉంటుందా రాజకీయం? ఇంత నీచంగానా? చిచి, ఈ ఊహించలే మేము నిజంగా చెప్తున్నా. వాని ముఖం టెస్ట్ ఏం చేయాలో మాకు తెలియదానండి. నేనేమంటున్నా అంటే,
ఈక్వల్ డ్యూస్ లీజ్ ఎక్కువ కేసు వస్తాయా తెలియ ఉన్నాను కేసులు ఉంటే తేయాలి లేకపోతే రాకపోతే తేయా అవునే అవసరమనే చేస్తాం కదా నువ్వు చెప్తే నువ్వు ఎవడో బోకర్ గారు చెప్తే ఇస్తారా నీకోసం చేస్తారా అంటే నాకు అర్థం కాదు ఇది రాజకీయ డిమాండ్ అవుతారా బుద్ధి తక్కువారం కాకపోతే కేసుల సంగతి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇవ్వగల ఈ విధవరకు కూడా ఇస్తారు అపాయింట్మెంట్ పనికి మళ్ళీ అపాయింట్మెంట్ ఏం పార్టీలు అండి అవి నాకు అర్థం ఆల్ పార్టీ అని చెప్పారు చీఫ్ సెక్రటరీని కలుస్తాం మనం ఏం ఆల్ పార్టీ దాన్ని చూసాను నేను తెల్లారి ఫోటో ఓడి ఇంటి పార్టీ ఓడి పక్కింటి పార్టీ ఓడి ఎదురింటి ఈ పార్టీలా ఓడి ఎత్తడు ఓడి తవ్వడు ఇంకోటి మోయడు ఒకరిని డిపాయిట్ రాదు అవో పార్టీలు వాటి పరిగణలు తీసుకోవాలా మనకి మన దంద పార్టీలు అన్నారండి పార్టీలా ఉన్నాయా ప్రజలే తీసుకుంటలేరు సీరియస్గా మేమే తీసుకోవాలి నాకు అర్థం కాదు నేను వచ్చి గప్పాలు కొట్టు కూర్చుంటారు ఇంత సిగ్గుమాలని ముచ్చట్నండి నా మీనింగ్ఫుల్గా మాట్లాడితే మీనింగ్ఫుల్ అపోజిషన్ ఉంటేనే టైం ఇస్తారు ఇంత 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 దర్తిగా ఇంత దరిద్రంగా మాట్లాడడానికి ఎవరు టైం ఇస్తారండి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టాకింగ్ టు దీస్ ఫెలోస్ డెఫినెట్లీ నేను ఓపెన్గా చెప్తాను కదా నేను చెప్పేది లైవ్ పోతుంది కదా ప్రజలు చూస్తారు కదా నా తప్పుడు నాకు శిక్ష విధించారా ప్రజలు 100% ఇట్లా ప్రవర్తిస్తారండి నేను ఈ చాండవులా పనిచేసి వీళ్ళ 100% చూసి చాలులా కదా పెడతలేను నేను అర్థవంతంగా లేవు కాబట్టి అర్థవంతమైన ఆరోపణలు నిర్మాణాత్మకమైన చర్చలు ఉంటే మాట్లాడతారు మీకు ఒక్క మాట చెప్తా బ్రదర్ ఏమి అనుకోవద్దు ఈ రోజుకు సమాధానం లేదండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఒక అద్భుతమైనటువంటి ఇరిగేషన్ దిద్దాము ఈ రాష్ట్రానికి మనకు సంక్రమించిన వాటా వాడుకుందాము గోదావరి నీళ్ళు ఎంత వాడుకుందామని నేను అసెంబ్లీలో చరిత్రలో ఫస్ట్ టైం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అందరూ ఉండి సలహా చెప్పమని అడిగాను నేను ఓపెన్గా నాకు రహస్యం లేదు బహిరంగంగా ఈ పార్టీ పారిపోయింది మీరు చూడలేదా ఎందుకు పారిపోయిందండి వీళ్ళు ఉండాలా కూర్చోవాలా గిట్లా కాదు గిట్లా అని చెప్పాలి కదా పరిజ్ఞానం లేదు దాని విషయం తెలియదు దాని డెప్త్ లేదు ఈరోజు ఏం జరుగుతుందండి లాస్ట్ పాయింట్కి రాబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు లాస్ట్ పాయింట్ మన చరిత్రలో చూసినామా మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పుట్టినకాడ నుంచి 6 మాసాలు తడి ఆరకుండా పారింది కాకతీయ కాలువ ఫస్ట్ టైం చరిత్రలో బట్ ఫర్ కాళేశ్వరం కాదా మనం చూడలేదా ఇవాళ ఎక్కడ చూసినా ఈ గ్రామాలలో బంగారం పంటలాగా ధాన్యం రాసులు లేవా కొంటలేమా ఇప్పటికే 30 లక్షలు కొన్నాం ఆల్రెడీ ఇవాళ చెరువులు అలుగులు వాడతలేవా చూపెడదామా పోదామా 1000 చెరువులు మత్తలు దుంకుతున్నాయి ఇవాళ ఇప్పుడున్నావు ఎస్ హుజూరాబాద్కు రోహిణి కార్తీలో నాటించడానికి నేను రాజేందర్ గారు పోతాం రేపు నుండి పోతాం అక్కడ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో సిద్దిపేట కూడా రోహిణి కార్తీలను స్టార్ట్ కావాలి రాలవాన బాధలు తప్పాలి షెడ్యూల్ ముందుకు లాగాలని పోతున్నాం ఇవన్నీ ప్రాక్టికల్ కావా సత్యం కాదా ఇది ఏ పార్టీ పోలేదండి ఈ పార్టీలు పోలే మలన్న సార్ కాడ ధర్నాకు కొండపోచమ్మ సార్ కాడ ధర్నాకు పోలే వీళ్ళు రైతులను మిస్గైడ్ చేయలే డిస్ట్రాక్షన్ చేయలే గోలివాడ కాడ పోయి ధర్నాలు చేయలే గోదావరి ఒడ్డు పోయి కూర్చోలే వీళ్ళంతా పెద్దపల్లి కలెక్టరేట్ల కుర్చీలు కొట్టి గుండాగిరి చేయలే చేసిందా లేదా మాదిరా లేవా ఇవన్నీ వీడియోలు ఉన్నాయి రేపు తీస్తాం దానంతా డాక్యుమెంటేషన్ చేస్తాం రేపు నీళ్ళ సందర్భం వచ్చినప్పుడు గోదావరి జిల్లాలు వచ్చినప్పుడు వాటిని డాక్యుమెంట్ చేసి ప్రజల ముందు పెడతాం వీళ్ళు పార్టీలా వీళ్ళు ఆల్ పార్టీ వీళ్ళకి సంస్కారం ఉంది వీళ్ళతో మేము మాట్లాడాలి గప్పాలు కొట్టుకుంటాం నిర్మాణాత్మకంగా వ్యవహారం చేస్తే పద్ధతిగా మాట్లాడితే సలహా ఇస్తే ఓకే కానీ పనికిమాలిన చేసి అడ్డం పొడుగు మాట్లాడి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తాం ఇష్టం వచ్చిన చేస్తారండి నీచంగా మాట్లాడతాం ఇంత నేను చెప్పేది అబద్ధమా ఎంత గరీజు మాట్లాడతారండి నాకు అర్థం కాదు మేము బాధపడతా ఎన్నికల 7 నెలల మా కాలాన్ని రద్దు చేసుకుని శాసనసభ రద్దు చేసి 3/4 మేయార్టీని గెలిచినాం ఈవీఎంలు గోల్మాల్ చేసిన మాట్లాడతారు మరి తర్వాత అన్ని వరుస పట్టి బ్యాలెటే మున్సిపల్ ఎన్నికలు జడిపి ఎన్నికలు ప్రతి ఒక్కటి బ్యాలెటే కోఆపరేటివ్ ఎన్నికలు మరి అక్కడ ఎందుకు కొడిపోతుంది 32 జిల్లా పరిషత్ ఒక్కటి రావద్దా మీ ముఖానికి ఒక్కటి మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తాను దాన్ని ఏం సంస్కరించుకోవాను ఏం బుద్ధి తెచ్చుకోవాలో ఆలోచించుకోకుండా అదే మేము ఇక అడ్డం పొడుగు మాట్లాడతామంటే ఇదే గతి మీకు అవుతుంది డెఫినెట్గా తెలంగాణ లాంటి రాష్ట్రంలో రైతుల సమస్య ఉంటుందని నాకు అర్థం కాదు కానీ
అద్భుతంగా పెట్టుబడి ఇస్తాంటమి, అద్భుతంగా రుణమాఫీ ఇస్తాంటమి, అద్భుతంగా కరెంట్ ఇస్తాంటమి, అద్భుతంగా వాళ్ళు కొన్న పంటలు కొంటాంటి. ఉన్నదా ఇండియాలో ఎటువంటి చేరకన్నా చూపెడతారా? నేను పెడితే విమానం ఖర్చు స్పెషల్ ఫ్లైట్ పెడతాం, తొలకపోతారా? దీనికి సమాధానం రాదు. ఏ మాట్లాడాలి, సొల్లు పురాణం ఇష్టం వచ్చినట్టు ఎట్లుంటుందా? పట్టించుకుంటామా మేము? థ్యాంక్ యూ. ఒక్కరు ఒక్కలే బాబు, రెండు మూడు కోసాలు ఒక్కరు ఒక్కరు పోయి అన్నీ నడుస్తాయి బ్రదర్. 50% ఫ్రమ్ హోమ్, మిగతా అంతా చాలా అయిపోతుంది. ఒక్కరు ఒక్క ఆయన ఆయనకు వచ్చాను అయిపోద్దా అనేది అర్థం కాలేదు సార్. ఒక్క ఆయన ఆయన మాట్లాడి మొట్టమొదలే చెప్పినాం మేము. ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉన్నా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పిన డయల్ 100, ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే, నిజంగా పోవాల్సిన అత్యవసరం ఉంటే, పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే 100కు డయల్ చేయండి, మీ మీ అభ్యర్థన జెన్యున్ అయితే పాస్ ఇస్తారని చెప్పినాం. పాసులు ఇచ్చినాం, చాలామంది పోయినారు. ఇప్పుడు కూడా దీని పేరుతో ప్రజలను శిక్ష పెట్టాం కదా. ఎవరికి అత్యవసరం ఉన్నా 100కు డయల్ చేయండి, తప్పకుండా దాన్ని మీకు పాసులు ఇస్తారు, మిమ్మల్ని పంపిస్తారు. ఆర్టీసీ స్టార్ట్ కాదండి, ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ స్టార్ట్ చేయం. 15th ఒక మాట చెప్తా మళ్ళీ నేను, ప్లీజ్ బేర్ విత్ మీ. ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు స్టార్ట్ కావు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఓన్లీ గ్రీన్ జోన్లు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థం కావాలంటే సిద్దిపేట జిల్లా గ్రీన్ జోన్ ఉంది, కానీ పక్క జిల్లా లేదు. మరి యాడ తిప్పాలా బస్సుగా? కాబట్టి మనకు 9 గ్రీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చేసినట్టు ఉన్నాయి. కొద్ది రోజులలో నాకు తెలిసి బహుశా ఈ 18 ఆరెంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ జోన్లు అవుతున్నాయి రాబోయే కొద్ది రోజులలో. మంత్రి గారు రాజేందర్ గారు రేపేలుండే హెల్త్ సెక్రటరీ సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అవి చేంజ్ చేపిస్తారు, వాటి స్టేటస్ మారుతుంది. మారితే 15th నాడు రివ్యూ మీటింగ్ ఉంది నా దగ్గర. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నో కన్ఫ్యూజన్. 15th నాడు రివ్యూ మీటింగ్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా షాపులు తెచ్చే ఆస్కారం ఉంటుంది కొంతమేరకి, డిపెండింగ్ ఆన్ ద డిసీజ్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ ఢిల్లీ, మద్రాస్, చెన్నై, బెంగళూరు, ఇతర నగరాల నుంచి మనకు పాఠాలు వస్తాయి. ముంబై ఏం జరుగుతుంది, ఓపెన్ ఎయిర్ నగరాలు, మహానగరాలలో అక్కడి నుంచి మనకు పాఠాలు వస్తాయి. దాని ఉదాహరణ చూసుకొని, ఎందుకంటే హైదరాబాద్ నగరంతో మనం ఆటలు ఆడుకోలేము. హైదరాబాద్లో తాళం తీసినామనుకో రోడ్డు మీద ఫ్లడ్, వాహనాల యొక్క జాతర, నది ఎట్లా ప్రవహిస్తుందో మన నగరంలో వాహనాలు అట్లా ప్రవహిస్తాయి. ఇంకా భౌతిక దూరం ఎక్కడిది? మనం చేయలేము, కంట్రోల్ చేయలేము, పోలీసు కూడా చేయలేదు. కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాలి, దానికోసం అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడ చిన్న కొద్ది దూరమే ఉంది కాబట్టి ఆర్టీసీ 15 వరకు నడపం, 15 తర్వాత ఆర్టీసీ నడిపేదానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా మనకి ఇప్పుడు ఫ్లాటన్ అయిందంటే తగ్గుముఖం పట్టింది. ఇది ఇదే లెవెల్లో పోతూ ఉంటే హైదరాబాద్ షాపులు కూడా 1/3 ఆల్టర్నేటివ్ తెరిచే ప్రయత్నం చేస్తాం. ఆటోలకు ఓన్లీ గ్రీన్ జోన్లో అవకాశం ఉంది, మిగతా ఎక్కడ అవకాశం లేదు. ప్లీజ్ 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 ఆయనకు వచ్చాను. ఆటో రిక్షాలకు, క్యాబులకు గ్రీన్ జోన్లో పూర్తి అవకాశం ఉంది, క్యాబులకు ఆరెంజ్ జోన్లో అవకాశం ఉంది, మిగతా లేదు. ఏమండి, 20 పెళ్లి చేసుకోవచ్చు, చచ్చిపోతే 10 పెళ్లి చేసుకుంటే 20. ఎక్కడ సార్? ఈఏలో 20 ఇచ్చారు, వాళ్ళు చెప్పింది నేను చెప్తాను. కేంద్రం గైడ్ లైన్సే యథాతథంగా అమలు చేస్తాం. ఏందండి, ఏ వాళ్ళ గురించి నేను మాట్లాడండి, నో కామెంట్స్ ప్లీజ్. చెబీస్ నయ్య భయ్ 24 నహీ దేతే, ఇస్ సమయ నహీ దే రే. ఖరీదీతో బిల్కుల్ కలేతో మిల్నా నహీ చాయే నా, షేక్ హ్యాండ్ భీ నహీ దేనా చాయే, గలే భీ నహీ మిల్నా చాయే, ఈద్గాహ్ పే నహీ జానా చాయే, తరాబియా భీ ఘర్ మే పడనా చాయే,
मैं माफी चाहता हूँ हमारे मुसलमान भाइयों से या किसी भाई से भी. नो रिलीजियस कांग्रीगेशंस आर अलाउड, नो पॉलिटिकल मीटिंग्स आर अलाउड, नो रैलीज विल बी अलाउड. ऑल दैट इज बैंड बाय गवर्नमेंट ऑफ इंडिया एंड दैट विल कंटिन्यू इन तेलंगाना. ఎక్కడి నుంచి బ్రదర్? 100% వాళ్ళు తొందర పడితే రారు, ఎందుకంటే అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి కదా, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి కదా, అదేవిధంగా మనం ఇక్కడ తీసుకోవాలి కదా, వస్తే వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి కదా, క్వారంటైన్ ఏర్పాటు కూడా చేయాలి కదా. ఇవన్నీ ఉంటాయి, రావాలంటే మామూలు టైం కాదు ఇది. సపోజ్ ఇప్పుడు దుబాయ్ నుంచి మన వాళ్ళు వస్తారు, కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. ఏం పెట్టింది? విమానం టికెట్ వచ్చేవాడే పెట్టుకోవాలా? ఇది చాలా పెట్టింది వాళ్ళు. ఇదికి వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్లో ఉండాల. వాళ్ళకి హోమ్ క్వారంటైన్ కూడా అలౌ చేస్తలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెయిడ్ క్వారంటైన్లో అంటే హోటల్లో గిట్లో చూడాలి, దానిలో ఉండి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఇదంతా ఇట్లా ఉంది కాబట్టి మరి ఎంతమంది వస్తారో తెలియదు. సపోజ్ రావాలంటే మరి మనకు ముందు చెప్పాలి. పెయిడ్ క్వారంటైన్ అంటే హోటల్లో గిట్లో లాడ్జ్లో బుక్ చేయాలి, వాళ్ళని అక్కడ ఉంచాలి, 14 రోజుల తర్వాత టెస్ట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి రావచ్చు, అత్యవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. కాకపోతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి. ఇది మామూలు పరిస్థితి కాదు, ఒక విపత్కర పరిస్థితి కాబట్టి అందరూ కూడా సహకరించుకోవాలి, ఓపిక పట్టుకోవాలి. నాకు తెలిసి బోర్లు వేసే అవసరమే ఉండకపోవచ్చు, ఎక్కడ ఉంటే స్పెషల్ ఉంటే చెప్పండి, చెప్పిద్దాం. ఆర్టీసీకి బిల్కుల్ పైసే దేరే, ఉస్కే తనఖా మిల్ జాయేంగే 50%. ఏందండి? ఏంది ఆదివాసీలు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా మీరు చెప్పేది, అది పాత చట్టం కొత్తదేం లేదు. మేము సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తూ ఉన్నాం, డెఫినెట్గా దాన్ని ఫైట్ చేస్తాం. ఏం డైలాగ్ ఉందా? ఏం డైలాగ్ లేదు, ఏ నీకు తెలియదు లేదు, మన లేదు నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది, నీ సపోర్ట్ చేయకపోకను. కేంద్ర ప్రభుత్వం మేము దేని సిగ్గుపడమట్లా భయపడము, స్పష్టంగా మాట్లాడతాం, కుండ బద్దలు కొడతాం, వి హావ్ నో రిజర్వేషన్స్. ఇప్పుడు ఈరోజు కూడా చాలా పత్రికలు, మన తెలుగు పత్రికలు కూడా ఎడిటోరియల్స్ కూడా రాసినాయి, కేంద్రం తప్పకుండా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నది. ఎస్, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కరోనా కంటే ముందు చాలా ఘోరంగా ఉంది. దేశజానికి పోయి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎకనామిక్ స్లోడౌన్ ఉంది. దాని మీద పులి మీద పుట్టలాగా ఈ కరోనా దెబ్బపడింది, ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం అయిపోయింది. ఫిగర్స్ మీరు కూడా తప్పులు రాసిన అప్పుడప్పుడు, యాక్చువల్ పిక్చర్ నేను మీకు చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రానికి పర్ మంత్ అన్ని రకాలు కలిసి పర్ మంత్ రావాల్సినటువంటి ఆదాయం 15,000 కోట్లు. అందులో మన రాష్ట్ర స్వయం వచ్చే ఆదాయం, కేంద్రం కాకుండా మనకు వచ్చే ఆదాయం 11,000 కోట్లు, అంటే 10,800 చిల్లర ఉంటుంది. రౌండ్ ఫిగర్ చెప్తున్నాను నేను, 11,000 క్రోర్స్. ఈరోజు మనకు వచ్చింది 1,600 కోట్లు, 11,000 కాడ 1,600 వచ్చింది. జీతాలి అనంటే నాకు 3,000 కోట్లు కావాలి నా రాష్ట్రానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, వాళ్ళకు ఉన్నపాడికి, వాళ్ళు ఎక్కువేం అడగరు పాపం, ఉన్నకాడి జీతం ఇవ్వాలంటే 3,000 కోట్లు కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని నేను చాలా స్పష్టంగా వీడియో కాన్ఫరెన్స్లో ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పిన, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుందని కేంద్రానికి కూడా రాదు. కాకపోతే ఈ దేశంలో ఆర్థిక నియంత్రణ, బ్రాడ్ ఫిస్కల్ పాలసీ,
కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది, అధికారం వాళ్ళ దగ్గర ఉంది, మీ దగ్గర అధికారం ఉంది, మీరు అధికారం ట్రాన్స్ఫర్ అన్నా మాకు చేయండి, లేదంటే డబ్బులు ఇవ్వండి అని అడిగింది. డబ్బులు లేవు, మీరు ఇవ్వలేరు, మీ దగ్గర డబ్బు లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవలంబించబడే విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానం ప్రకారంగా డబ్బులు ఇవ్వడానికి నేను ఒక మార్గం సూచించిన. వాళ్ళు దాని మీద శ్రద్ధ వహించలేరు, వాళ్ళు చేస్తలేరు. బేసిస్ ఉంటుందని చెప్పి నేను చెప్పిన హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ అని చెప్పి అడిగింది అంతే కదా, ఇస్తలేరు. ఇవ్వకపోగా చాలా కొంచెం ఇరకాట మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పేదలు నిరుపేదలు పాపం పని లేదు, వలస కూలీలు కావాలి, టికెట్ ఛార్జ్ పెట్టింది రైలు టికెట్ ఛార్జ్, అది అన్యాయం. ఇది తెలంగాణలో మేము కడుతున్నాం, నేనే కట్టిన, ఇవాళ కట్టిన 4 కోట్ల రూపాయలు. ఈ తేనె పంపడానికి అడ్వాన్స్ కట్టున్నాడు, కట్టేసి 4 కోట్లు కట్టినాం, రిలీజ్ చేసి పొద్దునే కట్టినాం. ఇవాళ ఇంత అన్యాయం ఉంటుందండి? గారు రైల్వే ఛార్జీలు ఇచ్చేంత డబ్బు కేంద్రం దగ్గర లేదా? ఇంత అధ్వానమా? ఏం ఖర్చు అవుతుంది నాకు అర్థం కాదు. ఎంత అధ్వానం అంటే సిగ్గుపోతుంది. నేను ఆయనకు మాట్లాడిన, ఆయన పేరు నేను మన సౌత్ సెంట్రల్ పీయూష్ గోయల్ సరే పొద్దున మాట్లాడాను. గజానన్ మాల్యాను ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్. ఎంతనా టికెట్ ఏం సంగతి అంటే రిజర్వేషన్ 30 రూపాయలు అట, 20 రూపాయలు రిజర్వేషన్. స్పెషల్ ట్రైన్ వేసినందుకు 30 రూపాయలు ఛార్జ్. నేను ఏం దిక్కుమాలని ఛార్జ్ చేయను, నువ్వు కన్సిడెన్సీ నేను ఏమైనా నాకు అర్థం కాదు. ఇదే తందు దొరికిన అదే వసూలు చేస్తాను, నాకు అర్థం కాదు. రిజర్వేషన్ ఛార్జ్ 20 రూపీస్, స్పెషల్ ట్రైన్ అనేది 30 రూపాయలు. ఇది ఏం పద్ధతి? మొత్తం రైలు బందే ఉండే ఇప్పుడు దేశమంతా. చెప్పిన కూడా నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన స్వయంగా, ఏం పైన ఒక 1000 రైలు నడుపుకుంటే ఎందుకు చెడపేరు తీసుకున్నాను కూడా చెప్పిన. మరి వాళ్ళ ఆలోచన ఏందో, ప్రజలకు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కానీ చూడాలి. మరి ఇంత ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బెలం కొట్టిన రౌతులు ఉంటుండ్రు అన్ని రాష్ట్రాలు అడిగిన, ఒక తెలంగాణ కాదు కదా, ఇది మొత్తం దేశం సమస్య రేపు కంపల్సరీ. ఏం మాట, ఉలుకు లేదు, పలుకు లేదు, అరి లేదు, శివ లేదు. ఈ పద్ధతి అయితే కాదు. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది ఇది కాదు. ఏదో తమాష మాటలు మాట్లాడతాం ఏదో అంటే అది నడవదు కథ. చాలా పెద్ద మూల్యం వేయాల్సి వస్తుంది. దేశం చాలా ఘోరమైన దెబ్బతింటుంది. ఇప్పటికే కొన్ని నెలల పాటు ఇంకా ఒక తప్పదు 100%. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ఒక మాయపు మనమే అనుకుందాం, 15,000 అయితే కదా 1,600 వచ్చింది, ఘాట అవ్వకుంటుంది. అయితే ఇది 4 నెలలు కొడుతుంది, 5 నెలలు కొడుతుంది, మనకు ఎట్లా మేకప్ చేసుకోవాలా? సో అట్లా ముందే దెబ్బ పడ్డదంటే కదలకుండా ఉలకకుండా ఉలకకుండా మెలకకుండా ఉంటే నడుస్తుందా దేశం? దేశ బాధ్యతలు ఉన్నాళ్ళు, దేశ బాధ్యత ప్రకారం ప్రవర్తించాలా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే, దయచేసి మీరు రాయాలి, చాలా బాధాకర విషయం ఇది. మరి రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో ఇది, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. సీ ద పాయింట్ హియర్ ఈజ్ వాట్ ఐ డిమాండెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద వీడియో కాన్ఫరెన్స్, ప్లీజ్ ఇంక్రీజ్ FRBM, దట్ లోన్ విల్ బి బోర్న్ బై ది స్టేట్స్ ఓన్లీ, సెంటర్ హ్యాస్ టు బియర్ నథింగ్. అండ్ అనదర్ థింగ్, మాకు అప్పులు ఉన్నవి, అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉంటాయి. అప్పులను ఇప్పుడు మనం చూస్తాం కదా, సపోజ్ ఒక ఏరియాలో బాగా కరువు పడ్డది, ఇమీడియట్ డిమాండ్ ఏముంటుంది? లోన్స్ అన్ని రీషెడ్యూల్ చేయండి, లోన్స్ అన్ని కట్టలేని పరిస్థితుంది కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని చెప్తారు, రీషెడ్యూల్ చేస్తారు. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. నేను అదే అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని, రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతున్నాయో, వెదర్ దే ఆర్ FRBM లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్, దాని డిఫర్మెంట్ ఇవ్వండి. చిన్న పని కదా, ఎందుకు చేస్తలేదు కేంద్రం? ఐఎమ్ సర్ప్రైజ్ రియల్లీ. కేంద్రం మీద వచ్చే బర్డన్ ఏంది? వాట్ ఈస్ దిస్ పాలసీ? వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెరీ సారీ ఫర్ ద అటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ రియల్లీ ఫీల్ సారీ. మా నిరసన కూడా వ్యక్తం చేస్తాం, చూస్తాం, కొంత సమయం చూస్తాం. మరి వాళ్ళకేమన్నా పాలసీ ఉందా, మంచి చెడ్డా చే వెయిట్ చేస్తున్నాం. అటువంటి సందర్భం వచ్చినా డెఫినెట్గా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. జరగాలి కదా, మరి కడుపు లేనివాడు ఏం చేస్తాడు? జరగకుండా ఉంటే ఏం చేస్తారు? మీరు ఇవ్వండి, లేదు మాకు అధికారాలు ఇవ్వండి, మేము చేసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మేము అధికారం వదిలిపెట్టాం, మా దగ్గర పెట్టుకుంటాం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు ఇంకోటి కూడా మేము క్యాబినెట్లో డిస్కస్ చేసినాం, ఒక పవర్ బిల్ తెస్తా ఉన్నారు.
ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మనకుంది ఇప్పుడు, దాన్ని తీసేస్తారట, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారట. ఇదేమని న్యాయమండి? ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంకరెంట్ లిస్ట్ అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో ఉండేటువంటి కంకరెంట్ లిస్టులో ఉన్నాయన్నీ తీసి మొత్తం సెంట్రల్ పవర్స్లో పెట్టి పడేసారు. వీళ్ళు వాళ్ళు ఒక్కాకంటే వీళ్ళు రెండాకులా ఉన్నారు, మొత్తం సెంట్రలైజ్ చేస్తారు వీళ్ళు కూడా, బీజేపీ గవర్నమెంట్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం 100%. యాజ్ స్టేట్స్ వీ విల్ క్రై, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్ దర్ వీ విల్ షౌట్, ఇట్ ఇస్ అవర్ రైట్. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే కేంద్రం తెస్తా ఉందో మేము చాలా స్ట్రాంగ్ అపోజ్ చేయబోతాం, రేపు పార్లమెంట్లో కూడా భూమి ఆకాశం తొక్కడి చేస్తాం. అది పాస్ కానీ ఆ బిల్లు, అది డ్రాకోనియన్ బిల్, కంప్లీట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల హక్కులను హరించే. ఇంకా తమాషట్టు తెలుసా మీరు డైరెక్ట్? ఇప్పుడు సపోజ్ మన దగ్గర 24 అవర్స్ పవర్ ఇస్తున్నారు రైతులకు, రేపు బాల్ చెప్పినట్టు ఇవ్వాలి ఇక. ఏమైతుంది దీనిలో? అల్టిమేట్గా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ప్రైవేట్కి అప్ప చెప్పే వ్యవస్థ జరుగుతుంది. ఇది ముక్కు పిండి వసూలు చేస్తారు, సబ్సిడీ ఇయ్యద్దట, ఇస్తే డీబీటీ, ఇంత పెద్ద గందరగోళం. సపోజ్ మనం 24 అవర్స్ ఇస్తున్నాం, లేదు లేదా 14 గంటలు ఇవ్వాలి అంటే మన రైతులు కరెంట్ కట్ చేస్తారా? లేదు వ్యవసాయానికి ఛార్జీ పెట్టాలి, పెడతారా? అచ్చా ఖచ్చితంగా మీటర్లు పెట్టాలంట, 100% మీటర్స్ పెట్టాలి. ఏ దీని పాలసీ ప్రకారం మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయాలి, ప్లస్ ఇచ్చుకున్నట్టు సబ్సిడీ డైరెక్ట్ రైతుకి ఇచ్చుకో. ఇది ఇంత పెద్ద ఏమో ముఖ్యమైన చూపించినట్టు అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల సబ్సిడీ ఉంటారా, తీసేస్తారా, ఏమవుతుంది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. కాబట్టి దాని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ఇది రాష్ట్రాల హక్కులను అధికారాలను హరించడమే. కేంద్రం ఇంకా మౌనం పాటించడం కూడా కరెక్ట్ కాదు. ఆర్థిక విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందు రావాలా? డెఫినెట్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వన్ స్టేట్ ఆర్ టూ స్టేట్స్, మొత్తం దేశ సమస్య. కాబట్టి ఇట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. బెల్లం కొట్టిన రాయిలా ఉంటాము, మీరు ఏమో నడుచుకొని మేము సపోర్ట్ చేయమంటే ఇది ఎక్కడ పద్ధతి? పద్ధతి కాదు అది. నేను మళ్ళీ నెక్స్ట్ చెప్దామని అనుకున్నా, కానీ ఇంకా నరేగా వ్యవసాయానికి అనుసంధానం ఏం పోయేది ఉందా? నాకు అర్థం కాదు, మునిగిపోయేది ఉందా? నా పేద ప్రత్యేక ఏముంది? ఏ మన ఇవ్వలే, రూపాయి కూడా ఇవ్వలే, అడిచింది ఇచ్చింది కనబడతలేదు అనే నాకు అర్థం కాదు. నిన్న కాక మొన్న మన రాష్ట్రం మన డెట్ సర్వీస్లో 2,500 కోట్లు ముక్కు పిండి వసూలు చేసిండ్రు ఆర్బీఐ కట్ చేస్తారు తెలుసా మీకు? నిన్న కాక మొన్న ఇంత కరువులో ఇంత కిల్లతలో ఉన్నాం, డిఫర్మెంట్ ఏమని అడితే ఇయ్యలేదు, 2,500 మా బాకీ కట్ చేసిండ్రు ఆర్బీఐ. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు, బాగాలేదు. ఇంకా చూస్తాం 4 రోజులు, ఎక్స్పెక్ట్ చేస్తాం, కొద్దిగా వెయిట్ చేస్తాం. ఒక లిమిట్ దాటిన తర్వాత తప్పకుండా దాన్ని తగిన కార్యాచరణ తీసుకుంటాం. అప్పు తెస్తాను అప్పు తెస్తాను అంటున్నా, ఓపెన్ చెప్తున్నా, దాన్ని దాచిపెట్టేది ఏముంది? చెప్పినా ఇస్తలేము సార్. రీషెడ్యూల్ అవుతుంది రాహుల్, ఇప్పుడు ఎస్ఎస్సీది ఒక డిసైడ్ అయితే మన కోర్టు పర్మిషన్ ఇచ్చేస్తే దాని సీక్వెన్స్లో మొత్తం సిలబస్ ఫ్రేమ్ అంతా వర్క్ చేస్తాం. ఏం కావాలని చెప్పగలిగిపోతుంది మీరు? నాకేమైనా కలబడుతుందా? కాదే, మాకు ఫలాన్ని కావాలంటే నేను చేస్తారు, కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేం చేయాలి? మీరు అలంనారాయణ గారు చెప్పుండి అని ఉంటే చెప్తే సాగు చేసి ప్రయత్నించేద్దాం. ఇష్యూ ఉంటే నేను ఏమంటున్నా అంటే మీకు ప్రాబ్లం మీ పత్రికలు ఇస్తలేరా? ఎందుకు ఇయ్యారు గమ్మతున్నది? మీ యాజమాన్యాలు ఇవ్వాలి కదండి, ఎట్లా కట్ చేస్తారా? నాకు అర్థం కాదు. చేసిండ్రా ఇప్పుడు చాలా దుర్మార్గం దరఖాస్తు చేయండి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. ఒక అప్లికేషన్ ఇవ్వండి, దాన్ని చర్య తీసుకుందాం గ్యారంటీగా. ఇంత అన్యాయం కాదా, మునిగిపోయిండ్రా? ఇంత మందిలో కాకుండా ఒక రిక్వెస్ట్, రేపు ఒకరు ఇద్దరు కలుపుకుందాం. రేపు ఉంటున్నాను, రేపు నేను 1 or 2 పర్సన్స్ రాండి, మీరు సమస్యలు మీ ఐడియా ఉన్నాడు, వాట్ బెస్ట్ ఐ క్యాన్ డూ సర్టెన్లీ చేద్దాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం.
కొంచెం అవుతుంది, గొప్ప కాకపోవచ్చు, ఎగ్జామ్ టేక్ ఆఫ్ రాదు, కానీ కొంత అయ్యే అవకాశం అయితే ఉంటుంది. नहीं दिए भाई, अरे उनको मोहब्बत है तो दो चार लोगों को दिए होंगे. अब मेरे पास में फार्म में एक लड़का काम करता है आजम बोल के, उसको मैं भी दे रहा हूँ, घर का मामला है. अब किसी का शौक है तो ऐसे देते, उसमें क्या है. इप्ड इतने ब्रदर ने भयपड़ कदा कट अवता आड़ता सचिन आड़ इच्छे परस्थित ले इतलेम चतल मारते वाड़ मुड़ता वीड मुड़ता पैक चेयर ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇస్తలేదు. ఎవరు చూసుకుంటుండ్రు, ఇంతకుముందు అంత ఎప్పటికైనా ఆయన ఇచ్చింది రామాయణ మంత్రి రావణ సీతమ్మ 100% మిలింగి ఓ బిల్కుల్ మిల్ జాయింగి नहीं, उसमें कोई कटाई नहीं होगी, बिल्कुल 100% मिलेंगे. थैंक यू.